పేరుతో మొదలు పెడతాం. ఎస్ అండి ఎస్ మీది రీనేమ్ చేసుకోండి. నాదండి కదా రీనేమ్ ఈమెయిల్ తీసేసి మీ పేరు పెట్టేసుకోండి. తామస్ గారు మీరు రావడం చాలా సంతోషం. నాకు చాలా సంతోషం సార్ మిమ్మల్ని మరలా కలుసుకోవడం. ఇప్పుడు ఈ క్లాస్ కోసం మా ఫ్యామిలీ ప్రేయర్ రోజు 6 to 8 ఉంటుంది అండి, అది మార్చేస్తున్నాం. ఓకే ఆ టైం అంటే సండే స్కూల్ టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ నడుస్తుంది, అది 4-5 రోజులు కంప్లీట్ అయిపోతే అప్పుడు ఆ టైమింగ్స్ మార్చి నేను కూడా 6 to 7 ల్యాప్టాప్ ఓపెన్ చేసుకుంటే అప్పుడు ఈజీగా ఉంటారు. మొబైల్ ఫోన్ లో నేను అందరిని చూడలేను, కష్టంగా ఉంటుంది. అవునవును సార్ అవును సార్. ఎవరినైనా స్పాట్లైట్ చేయాలన్నా మ్యూట్ అన్మ్యూట్ చేయాలన్నా మొత్తం నేను పార్టిసిపేట్ లిస్ట్ లోకి వెళ్ళాల్సి వస్తుంది. ల్యాప్టాప్ అయితే ఆ పిక్చర్ దగ్గరే ఉంటాయి సెట్టింగ్స్. అవును అవును, ప్రతి పిక్చర్ కి కార్నర్ లో సెట్టింగ్స్ ఉంటాయి కాబట్టి నేను ఈజీ చేయగలను. అయ్యా ప్రేయర్ చేయండి, మాట్లాడుకుందాం. ప్రేయర్ తర్వాత నమస్కారం. రైట్ ప్రేయర్ చేయండి. అందరం కళ్ళు మూసుకున్నట్లు ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఉన్నతమైన పరిశుద్ధమైన నామమునకు వందనాలు చెల్లిస్తూ ఉన్నా. ప్రత్యేకంగా ఈ సాయంకాల సమయంలో మరి ప్రియులు డాక్టర్ మహర్షి గారి ఆధ్వర్యంలో జరిగించబడుతున్న ఈ శ్రేష్టమైన నాయనా ప్రభ సంగీత ధ్యానాన్ని బట్టి కూడా నీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నా. ఈ పరిస్థితుల్లో ప్రభ మరి ఆసక్తి కలిగిన వారికి నాయన ప్రభ మరి శ్రేష్టమైన విద్యను ఆయన వారు బిడ్డలకి నేర్పించడానికి మీరు వారికి ఇచ్చిన నాయన ప్రభ పరిజ్ఞానాన్ని బట్టి కూడా నీకు ఎంతో వందనాలు చెల్లిస్తూ ఉన్నా. ప్రియుల్ని మీరు నాయన ఎంతో బలంగా వాడుకుంటున్నారు. అనేక మంది నాయన ప్రభ మరి సంగీతపు విలువలు నాయన ప్రభ మరి లేకుండా పోతున్నటువంటి అనేకమైన పరిస్థితుల్లోనికి నాయన ప్రభ మంచి నాయన ప్రభ మరి స్థితిని బిడ్డలు నాయన ఆసక్తి పరులు కలిగి ఉండడానికి క్రమంగా మరి సాధన చేసుకోవడానికి మీరు ఇస్తున్నటువంటి కృపను పట్టుకోండి నీకు ఎంతో వందనాలు. ప్రియులను వాడుకుంటున్నారు, రానున్న దినాల్లో కూడా జాగ్రత్తగా ఆయన బిడ్డలని నాయన హ్యాండిల్ చేయడానికి మీ యొక్క జ్ఞానాన్ని మీరు దయచేయండి, మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. తన ముందున్న దినాల్లో శ్రేష్టమైన పనులు తన ద్వారా జరిగించబడి దీవించబడటానికి కృప దయచేయండి. నేర్చుకుంటున్న బిడ్డలు కూడా ఆయన మంచి కాన్సన్ట్రేషన్ దయచేయండి. ఆయన ప్రభా మరి బిడ్డలకి అవసరమైన ఆయన ప్రభా మరి ఆ యొక్క ఏకాగ్రతను బిడ్డలకి సమృద్ధిగా మీరు దయచేసి నడిపించమని ప్రార్థిస్తున్నాం. ఈ పరిచర్య ద్వారా దీవించబడి నీ రాజ్య వ్యాప్తిలో శ్రేష్టమైన సాధనాలుగా బిడ్డలు వాడబడటానికి కృప దయచేసి నడిపించమని సహాయం చేస్తున్న ప్రియులు శాలమి గారిని మీరు వాడుకుంటున్న విధానాన్ని పట్టుకొని నీకు వందనాలు చెల్లిస్తూ ఈ పరిచర్యలో నాయన ప్రభా మరి మేమందరం కూడా నీ యొక్క ఉన్నతమైనటువంటి పిలుపులో నమ్మకమైన సాక్షులుగా సాగడానికి కృప దయచేసి నడిపించమని ఈ దినపు ఈ క్లాస్ని ప్రారంభం చేస్తూ తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామములో మీ పరిశుద్ధమైన శక్తి క్రిందకి దీనిని తీసుకొస్తూ ఆయన మా ప్రార్థనలు మీరు అంగీకరించారని విశ్వసిస్తూ మమ్మల్ని అందరూ మీ చేతులు సమర్పించుకుంటూ యేసు పరిశుద్ధ నామంలో బిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. థాంక్యూ సార్. పిల్లలు అందరూ పాస్టర్ గారికి థామస్ పాస్టర్ గారికి విష్ చేయండి. ఇప్పుడు మ్యూట్ చేసేయండి, మీ మైక్స్ మ్యూట్ చేయండి అందరూ. అందరు మీ మైక్స్ మ్యూట్ చేయండి. మీ మైక్స్ మ్యూట్ చేయండి అమ్మా అందరూ. వెరీ గుడ్ భాస్ గారు. శాలం గారు సార్ చెప్పండి. సార్ చెప్పండి సార్. మన ఈ శాలం గారి గురించి శాలం గారు వేరే పని అమ్మా అందరికి వెల్కమ్. అందరు కనిపించాలి నాకు, అందరు కనిపించాలి. అందరికి వెల్కమ్.
Praise the Lord, Uncle. Praise the Lord. New joining, Uncle. సరే ఎవరు మాట్లాడద్దు, మ్యూట్ మ్యూట్ చేయండి మీ మైక్స్ అందరూ. నేను మాట్లాడతాను కదా, నేను చెప్తాను, అందరూ మీ మైక్స్ మ్యూట్ చేసేయండి. మ్యూట్ చేసి అందరికి వెల్కమ్. ఇప్పుడు ఎవరెవరు గిటార్స్ చేతులు పెట్టండి, ఒకసారి మీ చేయి చూపించండి. షో యువర్ హ్యాండ్ ప్రిస్కిలా. గిటార్స్ విన్సెంట్, నెక్స్ట్ ఇద్దరు ఉన్నారు. ఇప్పుడు మిగతా వాళ్ళందరు కీబోర్డ్సా? మీకు ఎంతమంది, హౌ మెనీ ఆఫ్ యూ హ్యావ్ కీబోర్డ్స్? చూపించండి, చేతులు ఎత్తండి. ఒకరు సాత్విక్, అవినాష్, వర్షిణి, వెరీ గుడ్, ఆకాష్, చాహత్, స్టీవ్, రమ్య, సూజన్, ప్రియాంక, రూత్. అమ్మా రూత్, నైస్ టు సీ యూ. అలా ఉండు, చెల్లి రాలేదా? నువ్వు ఉండాలి ఇక్కడ మాకు హెల్ప్గా. వెరీ గుడ్ అమ్మా. ఇప్పుడు గిటార్, ఇప్పుడు కీబోర్డ్స్ లేని వాళ్ళు చేయి చూపించండి. ఇన్స్ట్రుమెంట్ లేని వాళ్ళు, గిటార్ గానీ కీబోర్డ్ లేని కానీ లేని వాళ్ళు చేయి చూపించండి. విన్సెంట్, ఇంకెవరు, ఎవరి దగ్గర కీబోర్డ్ లేదు? కారణ్ నీ దగ్గర ఉంది, రమ్య ఉంది కదా కీబోర్డ్? ఉంది అంకుల్, ఉంది, నాకు కీబోర్డ్ ఉంది. అవినాష్ కీబోర్డ్ ఉందా నీ దగ్గర? నైతిక్, వెరీ గుడ్, 33. శాలిని గారు, పాస్టర్ గారు, సార్ చెప్పండి. మీరు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఒక నిమిషం అండి. పిల్లలు అందరికి వందనాలు, పిల్లలు కాదు పెద్దలు కూడా ఉన్నారు ఇప్పుడు కదా, పిల్లలు పెద్దలు అందరికి శుభాకాంక్షలు. నిజంగానే మీ శుభాన్ని మేము ఆకాంక్షిస్తున్నాం, శుభం ఆకాంక్షించడం. ఆ శుభం అనేది ఇక్కడే కాదు, ఇటర్నల్ గా నిత్య జీవితంలో కూడా మీరు శుభం మీకు కలగాలంటే, నిత్య జీవితం కలగడమే శుభం అనమాట. ఈ సంగీతం క్లాసుల ద్వారా, ఈ ఇన్స్ట్రుమెంట్స్ మీరు నేర్చుకోవడం ద్వారా మీరు దేవుణ్ణి ఘనపరచాలి, మిమ్మల్ని మీరు ఘనపరచుకోవడం కాదు. ఆ కీబోర్డ్ ప్లే చేస్తూ, గిటార్ ప్లే చేస్తూ అబ్బా అందరు నన్ను చూసి గొప్పగా ఫీల్ అవుతారు కదా అని మీకోసం అనుకోవడం కాదు. దేవుడికి కప్పాల్సిన శాలువాలు మీరు కప్పుకోవడానికి వీలు లేదు, అది దేవునిదే. కాబట్టి దయచేసి మీరెవరు కూడా ఘనత మహిమ ప్రభావాలు దేవునికి చెల్లించకుండా మీకు దక్కేలా చేసుకోకండి, అది దేవుడికే దక్కాలి. నన్ను ఘనపరచువాన్ని దేవుడు నేను ఘనపరుస్తానన్నాడు దేవుడు కదండి, నన్ను ఘనపరచువాన్ని నేను ఘనపరుస్తాను. మీ గిటార్ ద్వారా, మీ కీబోర్డ్ ద్వారా, మీ స్వరం ద్వారా, మీ మ్యూజిక్ తలం ద్వారా దేవుడిని మీరు ఘనపరిస్తే అప్పుడు దేవుడు మిమ్మల్ని ఘనపరుస్తాడు. ఎలా అంటే, ఇప్పుడు చూడండి, దేవుని సింహాసనం కింద మన సింహాసనం, చిన్న సింహాసనం కింద కట్టబడింది అనుకోండి, అటాచ్ అయింది, హ్యాంగ్ అవుతుంది. దేవుని సింహాసనం కింద మన సింహాసనం హ్యాంగ్ అవుతుంది. అప్పుడు దేవుని సింహాసనాన్ని మీరు ఎంత పైకి ఎత్తుతుంటారో, దేవుని సింహాసనానికి హ్యాంగ్ అయి ఉన్న మీ సింహాసనం కూడా అలా పైకి ఎక్కుతూనే ఉంటుంది. కనుక మీ తలాంతం ద్వారా, మీ మ్యూజిక్ ద్వారా దేవుణ్ణి మాత్రమే కనపరచండి. దేవునికి కప్పాల్సిన శాలువాలు మీరు కప్పుకోకండి. 10 మంది మధ్యలో గిటార్ ఇచ్చుకొని స్టిల్ పోజ్ పెట్టి అబ్బా ఆహా ఓహో అనుకోకండి, అది దేవుడే. దేవుడు మీకు ఇచ్చాడు, దేవుడి కోసం వాడండి, ఓకేనా? అదే నా మనవి, అదే మీకోసం నా ప్రార్థన కూడా. ఓకే అండి, గాడ్ బ్లెస్ యూ. రైట్ సార్, వెరీ గుడ్. ప్రిస్కిలా, గిటార్ వాయిస్తావా నువ్వు? ఒకసారి నిలబడి నువ్వు. వెరీ గుడ్. ఇప్పుడు మన మధ్యనున్న థామస్ గారు కూడా చాలా మంచి మ్యూజిషియన్, మంచి కీబోర్డ్ ప్లేయర్. ఆయన సంఘ కాపర్లు, వైజాగ్ యూనియన్ చాపల్లో తెలుగు చర్చ్.
మిమ్మల్ని అందరిని ఆశీర్వదించడానికి వచ్చారు ఆయన. మరి కనుక మన పాస్టర్ గారు చెప్పినట్టు మన టాలెంట్ అన్ని దేవుడికి అంకితం చేసుకోవాలి. అర్థమైందా? మీలో చాలా మంది వోకల్ క్లాస్ అటెండ్ అవుతున్నారు కదా, ఇన్స్ట్రుమెంట్ ప్లే చేస్తూ పాడుకోవడం కూడా ఒక టాలెంట్. ఇన్స్ట్రుమెంట్ ప్లే చేస్తూ ప్లే చే పాడుకోవడం, దేవుని కనపరచడం. కనుక ఇక్కడ ఏంటంటే మీకు మంచి ఇంగ్లీష్ హిమ్స్ ఎలా ప్లే చేయాలి, ప్లే చేస్తూ పాడడం కూడా నేర్పుతారు. ఎలాగో వాకల్లో చాలా మంది ఉన్నారు, మన పిల్లలు ఉన్నారు కదా, అందరూ శ్రద్ధగా నేర్చుకోవాలమ్మా. ఇది చాలా పెద్ద సబ్జెక్ట్ ఇది. ఇప్పుడు చూపిస్తాను మీకు, ఎప్పటికప్పుడు పీపీటీలో చూపిస్తాను. ఇక్కడ మీకు సాంగ్స్ చూపిస్తున్నాను కదా, అలాగే ఇక్కడ కూడా నోట్స్ చూపిస్తాను. ముందు కరెక్ట్ గా అర్థం చేసుకోవాలి, షుడ్ అండర్స్టాండ్ వాట్ ఇట్ ఈస్. ఏదైనా సరే మైక్ సార్ ఆఫ్ చేయండి అమ్మా. మీ మొత్తం 36 స్టూడెంట్స్ ఉన్నారు కదండి, వెరీ గుడ్. మీరందరూ మంచి మ్యూజిషియన్స్ అవ్వాలి. నేనుండగానే నా ముందు ప్లే చేయాలి, మీరు దేవుని కనపరుస్తూ వర్షిప్ కాన్సర్ట్స్ అన్ని చేయాలి, సరేనా? ఇప్పుడు గిటార్స్ కి కీబోర్డ్స్ కూడా కామన్ క్లాస్ ఇవాళ రేపు. ఆ తర్వాత నుండి గిటార్స్ కీబోర్డ్స్ వేరే వేరే క్లాసెస్ చెప్తాం. మన ముందు ఇక్కడ రూత్ అని మీ అక్క ఉన్నారు చూడండి. ఈవిడ అక్క వెళ్ళాడమ్మా, పిల్లల్ని మిస్ చేయి ఒకసారి. హాయ్ పిల్లలు అందరూ, ప్రైజ్ ది లార్డ్. హాయ్ అక్క, ప్రైజ్ ది లార్డ్. హాయ్ అక్క, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ అక్క. పెద్దవాళ్ళకి కూడా ప్రైజ్ ది లార్డ్. ముందుగా దేవుని స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. ఈ అవకాశం ఇచ్చిన శాలెం అంకుల్ కి నా వందనాలు చెల్లించుకుంటున్నాను. అలాగే మా మహర్షి అంకుల్, మా మ్యూజిక్ టీచర్ అంకుల్ చాలా బాగా నేర్పిస్తారు. క్లాసెస్ అన్ని బాగా నేర్చుకోండి, బేసిక్స్ త్వరగా నేర్చుకోండి. దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తే మీకు అన్ని వచ్చేస్తాయి. అది ఒకటే కాకుండా మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటారు కదా, ఎక్కువ రోజు కూడా ప్రాక్టీస్, కనీసం 1 hour అయినా ప్రాక్టీస్ చేయండి అంకుల్ చెప్పేవి. డెఫినెట్లీ మీరు అందరూ ఒక మంచి వర్షిపర్స్ అవుతారు. అమ్మా మీ చిన్న మాటలు, మీ చర్చ్ పేరు ఏంటి? మీరు మీ మీరు క్రైస్ట్ చర్చ్? ఆ డాడీది అరుణ్ కుమార్ గారు అమ్మాయి అన్నమాట అక్క. ఇక్కడ క్రిస్టియన్ మ్యూజిక్ కాలేజ్ లో రెగ్యులర్ గా వచ్చి చాలా బాగా ప్లే చేస్తుంది. చాలా నేర్చుకున్నారు, రొటేషన్ నేర్చుకున్నారు, లెసన్ నోట్స్. మనం ఇండియన్ నోట్స్ సరిగమ పదాలు నేర్చుకున్నాం కదా. మీరందరూ చాలా మంది వోకల్. తిమోతి గారు వెల్కమ్ సార్, ప్రైజ్ లార్డ్. అయ్యా ప్రైజ్ లార్డ్, అయ్యా ప్రైజ్ లార్డ్. అయ్యా కనుక అక్క మీకంటే చాలా సీనియర్, ఇక్కడ బాగా నేర్చుకున్నారు. అప్పుడప్పుడు ప్లే చేసి చూపిస్తారు ఆవిడ వస్తూ, మనతో కలిసి ఉంటారు. అక్క కూడా బిజీ ట్యూషన్స్. అక్క ఏం చదువుతుంది అనుకుంటున్నారు మీరు? ఎంకామ్ కదా అయ్యావమ్మా, ఎంబీఏ ఎంబీఏ చేశారు ఆవిడ, ఈ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు ఆవిడ. తెలిసిందా? మీరు కూడా అలా ఎడ్యుకేషన్ లో బాగా ముందుకెళ్తూ ఇన్స్ట్రుమెంట్స్ నేర్చుకుని కీబోర్డ్. ఓకే, ఇప్పుడు చూడండి నేను ఒకటి షేర్ చేస్తాను. చాలా జాగ్రత్తగా వినాలి ఇది. ఓ శాలిం గారు సార్ చెప్పండి సార్. నేను మళ్ళీ రికార్డింగ్ స్టార్ట్ చేశాను కదా, ఇప్పుడు నోట్స్ షేర్ చేయండి. ఏం పర్లేదు, మీరు ఫుల్ స్క్రీన్ నుంచి బయటపడండి, ఫుల్ స్క్రీన్ నుంచి బయటపడండి. స్టాప్, ఫుల్ స్క్రీన్. ఓకే అండి. అంటే ఇది టాప్ లో ఏమేమి ఉన్నాయో చూపించండి, చదవండి. ఎగ్జిట్ ఫుల్ స్క్రీన్ అని ఉందండి. అది 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 నొక్కండి, అది నొక్కండి. చేశాను కానీ మినిమైజ్ అవ్వట్లేదు ఇది. అవదు, కింద ఒక స్ట్రిప్ కనిపిస్తుంది మీకు, ఆ ఫోల్డర్స్ ఓపెన్ చేయండి.
ఎక్కడండి? కింద డౌన్ లో బాటమ్ లో మీరు ఫోల్డర్స్ ఓపెన్ చేసుకోవడానికి అవకాశం చూడండి. విండోస్ విండోస్ ఎగ్జిట్ కొట్టారు కదా, ఎగ్జిట్ కొట్టాను, ఇది కొంచెం మినిమైజ్ అయింది. ఇప్పుడు చూడండి కింద బాటమ్ లైన్ లో మీకు విండోస్ వాళ్ళకి ఐకాన్స్ కనిపిస్తాయి చూడండి. ఓకే ఓకే చూస్తున్నా. అందులో ఫోల్డర్స్ ఐకాన్ ఉంటుంది, ఫోల్డర్ ఐకాన్. అదే ఇది పార్టిసిపెంట్ తీసేసి రైట్ చేస్తాను. దొరికింది దొరికిందండి. ఇది మాక్సిమైజ్ చేయండి సార్. చేస్తున్నాం. రైట్, ఇదేంటమ్మా జాగ్రత్తగా చూడండి, అందరు కాన్సన్ట్రేట్ చేయాల చెప్పేది. ఓకే, ఇది కీబోర్డ్స్ ప్లే చేసే వాళ్ళకి కూడా చాలా ఇంపార్టెంట్ నేను చెప్పేది. ఇప్పుడు దిస్ ఈస్ కాల్డ్ గ్రాండ్ పియానో అంటారు. గ్రాండ్ పియానో నుండే మీకు కీబోర్డ్స్ వచ్చాయి తర్వాత తర్వాత, అర్థమైనా? సో కీస్ అంటే ఏంటంటే మీకు ఆ వైట్ బ్లాక్ కనిపిస్తున్నాయి కదా, దోస్ ఆర్ ఆల్ కీస్ అంటారు. ఇలాంటి గ్రాండ్ పియానోలో 108 కీస్ ఉంటాయి. ఈ పియానోస్ ఇప్పుడు దగ్గర దగ్గర లేవు, అక్కడ చాలా వెరీ రేర్ మనకు దొరకడానికి పియానో, అర్థమైందా? సో ఈ 108 కీస్ లోను చూడండి, బ్లాక్ కీస్ ఒక ఆర్డర్ లో ఉన్నాయి కదా, 2+3, 2+3, 2+3 అని బ్లాక్ కీస్ ఉన్నాయి. వైట్ కీస్, బ్లాక్ కీస్ అండ్ వైట్ కీస్ అదే. ఓకే, అది టూ బ్లాక్ కీస్ 3 అండ్ 8 వైట్ కీస్ కదా, దాన్నే ఇలా సింప్లిఫై చేశాను. అది శారీమ్ గారు సార్, ఇప్పుడు ఇది ఈ నోట్స్ మీ ఆడియో కట్ అవుతుంది. అందరు కనిపించాలంటే ఆప్షన్ ఓకే, నోట్స్ చూపిస్తూ అందరు కనిపించాలంటే ఆ పైన థంబ్నైల్స్ తో ఈ నోట్స్ అందరికి కనిపిస్తుంటది. మీరు పైన నాకు ఆరుగురు ఆరుగురు చెప్పిన కనిపిస్తున్నారు ఇక్కడ, అలా కాకుండా స్క్రోల్ చేసుకుంటే అంటే మీ కెమెరా పైన ప్రివ్యూ అని ఉంటది, ప్రివ్యూ పక్కన గ్యాలరీ వ్యూ అని ఉంటది. అదేనమ్మ గ్యాలరీ నేను రెస్ట్ చేస్తుంటే అది అది మొత్తం చుక్కలు ఆరు చుక్కలు నొక్కి ఫైల్స్ లాగండి, ఒక కార్నర్ పెట్టి లాగండి, కార్నర్ పెట్టి లాగినా రావట్లేదండి. అంటే మీరు చూపిస్తే వచ్చేది అది. అవును ఓకే, ఇప్పుడు కూడా వస్తుంది కానీ ఆ పైన ప్రివ్యూలో ఆరు అంటే దీని పైన అలుముకుంటుంది అనమాట. అది నేనేం చేస్తుంటే
నేను వేరే మొబైల్ లో కూడా ఆన్ చేసి దాంట్లో కూడా చూస్తుంటాను. యాక్చువల్ నేను షేర్ చేసింది దాంట్లో షేర్ చేస్తూ చూసేవాడిని. అయితే మీరు కొద్ది కొంచెం అంటే ఆరుగారు కనిపిస్తారు కాబట్టి వాళ్ళని అడ్రస్ చేస్తారని మాట్లాడుతుండీ. అలాగే అలాగే. ఇప్పుడు మనకి సెకండ్ కీబోర్డ్ కూడా సెకండ్ మానిటర్ కూడా కావాలండి మీకు. ఏదంటారు సెకండ్? ఇంకొక మానిటర్, ఇంకొక మానిటర్ కొందాం మనం. మానిటర్ మానిటర్ చూద్దాం అండి. అయితే ఇంకో మానిటర్ పెడితే అప్పుడు ఈ షేర్ చేసింది అందులో కనిపిస్తుంది, ఈ స్టూడెంట్స్ అందరూ ఒక మానిటర్ లో కనిపిస్తారు మీకు. చూడమ్మా అందరూ, ఇది దిస్ ఈస్ కాల్డ్ బ్లాక్. అంటే టూ బ్లాక్ నోట్స్ చూస్తున్నారా? టూ బ్లాక్ నోట్స్, నెక్స్ట్ త్రీ, ఒక ఒక బ్లాక్ గా ఉన్నాయి కదా. ఫైవ్ బ్లాక్ నోట్స్ ఆర్ దేర్. అండ్ దెన్ చూడండి, నా కర్సర్ కనిపిస్తుంది, కనిపిస్తుంది కదండి వాళ్ళకి, చిన్నగా కనిపిస్తుందండి, పర్లేదు. సార్ వైట్ నోట్స్ ఇదిగో. బాబు మ్యూట్ చేసుకోండి, ఎవరు అన్మ్యూట్ చేసుకోకండి. ఇక్కడ ఎవరైతే మీరు నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళే ఉండాలి, మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోవచ్చు. ఎవరైతే ఇక్కడ నేర్చుకోవాలనుకుంటున్నారో గిటార్ కీబోర్డ్స్ వాళ్ళే ఉండాలి ఇక్కడ, మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోవాలి. సో ఇక్కడ చూడండి, టూ త్రీ, సో ఫైవ్ బ్లాక్ నోట్స్ అదే అండ్ సెవెన్ వైట్ కీస్, అలా ఉన్నాయి. చూడండి ఎన్ని బ్లాక్స్ ఉన్నాయి కదా, ఇలాగా వరుసగా ఉన్నాయి. ఇది ఒక బ్లాక్, ఫైవ్ బ్లాక్ కీస్ అండ్ సెవెన్ వైట్. ఓకే, చూసారుగా. దాని గ్రాండ్ పియానో అంటారు. గ్రాండ్ పియానోలో ఆ బ్లాక్స్ చాలా ఉంటాయి. ఫైవ్ బ్లాక్ నోట్స్ కీస్ వైట్, సెవెన్ వైట్ కీస్, అట్లా అలా ఎయిట్ బ్లాక్స్ ఉంటాయి. కానీ కీబోర్డ్స్కి వచ్చేసరికి అవి ఈ బ్లాక్స్ అనేవి తగ్గాయి. కాస్ట్లీ కీబోర్డ్స్లో ఉండొచ్చు, ఒక సెవెన్ వరకు ఉంటాయి, సిక్స్ వరకు. కనుక మీ దగ్గర ఉన్నవి ఫైవ్ బ్లాక్స్ లేకపోతే సిక్స్ బ్లాక్స్ ఉన్న, ఫైవ్ బ్లాక్స్ ఉంటే చాలు మీ ప్రాక్టీస్కి. అదేనా ఫైవ్ బ్లాక్ కీబోర్డ్? ఎందుచేత మీరు టూ హ్యాండ్స్ ప్లే చేస్తారు, టూ హ్యాండ్స్తో ప్లే చేస్తారు కాబట్టి మీకు మినిమం ఒక కీబోర్డ్ ఉందంటే ఫైవ్ బ్లాక్స్ ఉండాలి. బ్లాక్ అంటే చూసారుగా, ఇప్పుడు ఫైవ్ బ్లాక్ కీస్ సెవెన్ వైట్ కీస్, అలాగా దట్ ఇస్ కాల్డ్ బ్లాక్. ఆ బ్లాక్స్ ఫైవ్ ఉంటే మినిమం చాలు. కనుక మరి ఎవరెవరి దగ్గర ఏ కీబోర్డ్స్ ఉన్నాయన్నది మనం చూస్తాం. ముందు ముందు టూ హ్యాండ్స్తో ప్లే చేయాలి కాబట్టి యూ షుడ్ హ్యావ్ వన్ ఫైవ్ బ్లాక్స్ కీబోర్డ్. దాన్ని ఎలా తీసుకురాకపోతే, ఒకవేళ లేకపోతే తెప్పించుకోవడం అన్నది మనం చేయాలి. ఎందుకంటే డబుల్ హ్యాండ్ ప్లే చేస్తాం, ప్లే డబుల్ హ్యాండ్, బోత్ హ్యాండ్స్, బోత్ 10 ఫింగర్స్ ఉంటాయి కీబోర్డ్ మీద. కనుక ఫ్రీగా ఉండాలి మీరు కూర్చునే పద్ధతి. ఇప్పుడు చూడండి, బ్లాక్ ఇది, దిస్ ఇస్ కాల్డ్ బ్లాక్. అది పొజిషన్, కూర్చునే పొజిషన్ అట్లా. ఇవన్నీ చూపిస్తాను మీకు ఇండివిజువల్ గా. మనకి ఈవేళ ఇంట్రడక్షన్ మీకు. అవినాష్ ఇక్కడ కాన్సన్ట్రేట్ చేయండి.
చూసారా, దిస్ ఈస్ ద పొజిషన్. అట్లా ఉండాలి మీ ఫింగర్, ఫింగర్స్ అట్లా ఉండాలి. ఇప్పుడు చూడండి నోట్స్కి వెళ్తాం. ఇది బ్లాక్, ఫైవ్ బ్లాక్ నోట్స్ అండ్ సెవెన్ వైట్ నోట్స్. ఓకే, మీకు ఈ ఈ ఒక బ్లాక్ ఈచ్ కీ రిప్రజెంట్స్ వన్ నోట్. జాగ్రత్తగా వినండి, ఈచ్ కీ రిప్రజెంట్స్ వన్ నోట్. చూడండి ఇక్కడ ఈ టూ బ్లాక్ నోట్స్ ఉన్నాయి కదా, దానికి అడ్జసెంట్ ఒక వైట్ నోట్ ఉంది, వైట్ కీ. చూసారా, దిస్ ఇస్ కాల్డ్ సి నోట్. సి కనుక బ్లాక్ బిగిన్స్ విత్ సి నోట్. One block begins with C note, that is a white note. Ala white varsaga vachar ankonde, C D E F G A B malli C vastundi, ee B varaku seven notes. C next white note D E F G A B. Okay, అర్థమైందా మీకు? బ్లాక్ బిగిన్స్ విత్ సి నోట్, సి వైట్ నోట్. వైట్ నోట్స్ కంటిన్యూస్ గా ఏంటి, సి డిఈఎఫ్ జిఏబి కదా. ఏబి ఏతో ఎందుకు స్టార్ట్ కాకూడదు అని అనొచ్చు కదా మీరు. ఏబిసిడి అంటే మీకు ఈజీగా ఉంటుంది కదా, దానికి ఒక రీజన్ ఉంది. ఆ రీజన్ ముందు ముందు చెప్తా, అర్థమవుతుంది. అర్థమైందా మీకు? సితోనే ఎందుకు స్టార్ట్ అవ్వాలి, ఏబిసిడిఎఫ్జి బ్లాక్ షుడ్ బిగిన్ కదా, బట్ బిగిన్స్ విత్ సి, దానికి చాలా ఇంపార్టెన్స్ ఉంది, అది ముందు ముందు తెలుస్తుంది. కనుక ఫైవ్ బ్లాక్ నోట్స్ అండ్ సెవెన్ వైట్ నోట్స్, దిస్ ఈస్ కాల్డ్ ఎ బ్లాక్. టోటల్ 12 కీస్ అంటాం, 12 కీస్ బ్లాక్, ఫైవ్ బ్లాక్ కీస్ అండ్ సెవెన్. ఎవరికైనా అర్థం కానప్పుడు మాత్రం యూ కెన్ రేజ్ యువర్ హ్యాండ్, ఐ కెన్ రిపీట్, ఐ విల్ రిపీట్ అండ్ ఐ కెన్ ఐ విల్ క్లారిఫై యువర్ డౌట్. ఓకే, మీకు ఇక్కడ చూపించేదంతా ఇంగ్లీష్లోనే ఉంటుంది కనుక తెలుగు ఇంగ్లీష్ ఎలాగా మీరు ఫాలో అవుతూ ఉంటారు కాబట్టి అంత నోట్స్ అంతా ఇక్కడ నేను చూపించే పిపిటి విల్ బీ ఇన్ ఇంగ్లీష్. సో అక్కడి వరకు పాయింట్ అర్థమైందా మీకు? కీబోర్డ్స్ లో బ్లాక్స్ ఉంటాయి, బ్లాక్స్ గా డివైడెడ్. ఈ బ్లాక్ లో 12 కీస్ ఉంటాయి, ఫైవ్ బ్లాక్ కీస్ అండ్ సెవెన్ వైట్ కీస్. దిస్ వైట్ కీ రిప్రజెంట్స్ సి, సి నోట్, నోట్ అంటున్నాం సి. కంటిన్యూస్ గా సి డిఈఎఫ్ జిఏబి సెవెన్ నోట్స్, సెవెన్ వైట్ కీస్. ఇక బ్లాక్ తీసుకొచ్చారనుకోండి, చూడండి ఇప్పుడు బ్లాక్ తీసుకొచ్చారు కదా, బిట్వీన్ సి అండ్ డి ఒక బ్లాక్ నోట్ ఉంది ఇక్కడ. ఇదేంటంటే ఇట్ ఈస్ హయ్యర్ టు సి అండ్ లోవర్ టు డి. ఈ సి నోట్ కి ఈ బ్లాక్ నోట్ హయ్యర్ లేదా డికి లోవర్ కదా, కనుక దీన్ని సి షార్ప్ ఆర్ డి ఫ్లాట్ అంటారు. సి షార్ప్ ఆర్ డి ఫ్లాట్, షార్ప్ అంటే హయ్యర్ అని, ఫ్లాట్ అంటే లోవర్ అని అర్థం. కనుక దిస్ ఈస్ కాల్డ్ ఏది, బిట్వీన్ సి అండ్ డి మధ్యలో ఉన్న బ్లాక్ నోట్ ని, బ్లాక్ కీని సి షార్ప్ ఆర్ డి ఫ్లాట్ అంటారు. ఇట్ ఈస్ కాల్డ్ సి షార్ప్. చూడండి షార్ప్ అంటే ఈ సింబల్, ఫ్లాట్ అంటే స్మాల్ బి లా ఉంటుంది ఇది ఫ్లాట్. ముందు వీటిని మీరు పలకడం నేర్చుకోండి, తర్వాత సింబల్స్కి వెళ్తాం. అర్థమైనా? దిస్ ఈస్ కాల్డ్ సి షార్ప్ ఆర్ డి ఫ్లాట్. మళ్ళీ డికి ఈకి మధ్యలో ఒక బ్లాక్ నోట్ ఉంది కదా, దిస్ ఈస్ కాల్డ్ డి షార్ప్ ఆర్ ఈ ఫ్లాట్. డికి హయ్యర్ నోట్, ఈకి ఫ్లాట్.
ఈ నెక్స్ట్ ఇమీడియట్ గా ఎఫ్ ఉంది, ఈకి ఎఫ్ కి మధ్యలో నో బ్లాక్ నోట్. సిడిఈఎఫ్ అగైన్ బిట్వీన్ ఎఫ్ అండ్ జి, ఎఫ్ షార్ప్ ఆర్ జి ఫ్లాట్. ఎఫ్ కి హైయర్ నోట్, జి కి ఫ్లాట్. ఎఫ్ షార్ప్ ఆర్ జి ఫ్లాట్ అగైన్ బిట్వీన్ జి అండ్ ఏ, జి షార్ప్ ఆర్ ఏ ఫ్లాట్. బిట్వీన్ ఏ అండ్ బి, ఏ షార్ప్ ఆర్ బి ఫ్లాట్. కనుక బ్లాక్ నోట్స్ ఎట్లా రిప్రజెంట్ చేస్తాయి నోట్స్ ని, సి షార్ప్ ఆర్ డి ఫ్లాట్, డి షార్ప్ ఆర్ ఇ ఫ్లాట్, ఎఫ్ షార్ప్ ఆర్ జి ఫ్లాట్, జి షార్ప్ ఆర్ ఏ ఫ్లాట్, ఏ షార్ప్ ఆర్ బి ఫ్లాట్. గాట్ ఇట్? డౌట్ ఉందా? సో 12 కీస్, 5 బ్లాక్ కీస్ అండ్ 7 వైట్ కీస్ కదా. సో వైట్ కీస్ బిగిన్స్ విత్ సి, సి డి ఈ ఎఫ్ జి ఏ బి. బిట్వీన్ సి అండ్ డి వన్ బ్లాక్ నోట్ ఈస్ దేర్, దట్ ఈస్ కాల్డ్ ఏంటి ప్రవీణ? సి షార్ప్ ఆర్ డి ఫ్లాట్. ఓకే, between C and D the black note is called C sharp or D flat. Prashasthani, between D and E what is that note, black note? Uncle repeat again. There Uncle, are five black notes. There are five black notes and seven white keys. No, five black keys, seven white keys. Okay, ma? Between C and D, one white key is there. They represent notes, different notes. White note, block begins with C. C to start out. C, D, E, F, G, A, B. White keys or white note. Between C and D, one black note is there. What it is called? C sharp or D flat. విన్నావా? అలర్ట్ గా ఉండాలి అందరూ, చాలా అలర్ట్ గా ఉండాలి. స్టార్టింగ్ లో అంటే కీబోర్డ్ చూసి కీబోర్డ్ మీద ఇలాగ ప్లే చేస్తున్నావు అని అనుకుంటారు కదా, కాదు. చాలా సిస్టమేటిక్ గా నేర్చుకోవాలి మీరు. సిస్టమేటిక్ గా నేర్చుకోవాలంటే మీరు ఆల్ఫాబెట్, అంటే ఏబిసిడిఈఎఫ్జి ఎలా నేర్చుకుని లాంగ్వేజ్ లో ఉన్న ఆల్ఫాబెట్ ఎలా నేర్చుకుంటారో అలాగ ఫస్ట్ లెసన్ నుండి నేర్చుకోవాలి. చాలా క్లీన్ గా అబ్జర్వ్ చేయాలి, తర్వాత ఈజీ అయిపోయింది. అదేనండి మీకు. కనుక బ్లాక్ నోట్స్ 5, వైట్ నోట్స్ 7. చాలా ఓపికగా చెప్తా, మీరు ఏమి ఏ విషయంలోనూ డౌట్ పడద్దు. ప్రతిది రేజ్ యువర్ హ్యాండ్ అండ్ ఆస్క్ మీ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్, ఐ విల్ క్లారిఫై. ఓకేనా? జాన్, జోయల్, స్టార్టింగ్ లెసన్స్ చాలా ఇంపార్టెంట్. ఇది కామన్ అని ఎందుకంటున్నానంటే గిటార్స్ కి అందరికి నోట్స్ ఒకటే, వెస్టర్న్ క్లాసికల్ అంటాం మనం. మీకు చెప్పాను కదా వోకల్లో వెస్టర్న్ మ్యూజిక్ ఈజ్ కాల్డ్ హార్మనీ, ఇండియన్ మ్యూజిక్ ఈజ్ కాల్డ్ వాట్ శిలాని? వాట్ ఈజ్ ఇండియన్ మ్యూజిక్? మెలడీ అంకుల్. నేను ఎవరినైతే అడుగుతానో వాళ్ళు మైక్ ఓపెన్ చేసి మాట్లాడాలి, మిగతా అందరూ మ్యూట్ చేసి పెట్టాలి. సో ఇండియన్ మ్యూజిక్ ఇస్ కాల్డ్ మెలడీ, వెస్టర్న్ మ్యూజిక్ ఇస్ కాల్డ్ హార్మనీ. దాని కారణం కూడా మీకు చెప్తాను నేను, ఎందుకు మెలడీ అంటాం, ఎందుకు హార్మనీ అంటాం. కనుక వెస్టర్న్ మ్యూజిక్ వచ్చేసరికి మీరు నేర్చుకున్న సరిగమ పదాలు, పదనిస, వీటికి ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. మనం డిఫరెంట్ టెర్మినాలజీ వాడుతూ ఉంటాం. ఓకే, కనుక ఫస్ట్ ఈ సబ్జెక్ట్ ని శామ్ జియోన్ నువ్వేం నేర్చుకుంటున్నావు నాన్న? అందరు అలర్ట్ గా ఉన్నాడు. కనుక దేర్ ఆర్ 12 కీస్ ఇన్ ఏ బ్లాక్ కీబోర్డ్, 7 వైట్ కీస్, 5 బ్లాక్ కీస్. బ్లాక్ బిగిన్స్ విత్ సి నోట్, సి. ఆల్ వైట్ కీస్ ఆర్
C, D, E, F, G, A, B. Okay? Between these white keys, there are five black keys. Between C and D, one black key. That is called C sharp or D flat. Because, enduku, a black key C kante higher note, D ki lower note. Anchata sharp anta. Higher ante sharp. C sharp. A sharp anedi gurtu undi, symbol undi. చూపిస్తాను ఇంకా ముందు ముందు కన్ఫ్యూజన్ అక్కల. నెక్స్ట్ ఫ్లాట్ అంటారు లోవర్. అండ్ మీరు వింటారు కదా మీ వాయిస్ ఏంటి కొంచెం ఫ్లాట్గా ఉంది, మీ వాయిస్ షార్ప్గా ఉంది అంటాం కదా, ఇదే కారణం. సో దట్ నోట్ ఈ సి షార్ప్ ఆర్ డి ఫ్లాట్. అప్పుడు బిట్వీన్ సి బిట్వీన్ డి అండ్ ఈ ఉన్న ఆ బ్లాక్ నోట్ ఏమంటామమ్మా శిలాని? సికి డికి మధ్యలో ఉన్నది సి షార్ప్ ఆర్ డి ఫ్లాట్ అన్నాం. D sharp or E flat? ఎవరు మైక్? వెరీ గుడ్ శిలో, నీ పక్కన ఎవరు మాట్లాడుకున్నా చూస్తామా. నెక్స్ట్ బిట్వీన్ F అండ్ G ఉన్న బ్లాక్ నోట్ ఏమంటాం ప్రవీణ? మహర్షి గారు మీరు మాట మాటికి స్పాట్ లైట్ మారుస్తుండాలి. మారుస్తున్నాను సార్ ఇక్కడ. తర్వాత మీరు మాట్లాడేటప్పుడు మీ మీద కూడా పెట్టుకోండి. ఓకే సార్. చెప్పమ్మా బిట్వీన్ ఎఫ్ అండ్ జి. ఈయన ఎవరు? జోనతన్ గారు. వెరీ గుడ్. బిట్వీన్ జి అండ్ ఏ ఏంట బ్లాక్ నోట్ ఏమంటారు? బిట్వీన్ జి అండ్ ఏ మధ్యలో ఉన్న బ్లాక్ నోట్ జి షార్ప్ ఆర్ ఏ ఫ్లాట్? బాగా చెప్పు. జి షార్ప్ ఆర్ ఏ ఫ్లాట్? వెరీ గుడ్. నేను ఏమని పిలవాలి? జోనతానా? అదేదో పెద్ద పేరు పెట్టావు అక్కడ. జోనతానా సార్. జి షార్ప్ ఆర్ ఏ ఫ్లాట్ కదా. రమ్య, నువ్వు కూడా కీబోర్డ్ నేర్చుకుంటున్నావా? అవును అంకుల్, నేర్చుకుంటాను నేను కూడా. బిట్వీన్ జి అండ్ బిట్వీన్ ఏ అండ్ బి ఉన్న బ్లాక్ నోట్ ఏమంటాం? జి అండ్ ఏ అంకుల్. ఏ బి జి కాదమ్మా, ఏ అండ్ బి. ఏ షార్ప్ అండ్ బి ఫ్లాట్. ఏ షార్ప్ ఆర్ బి ఫ్లాట్? కనుక కంటిన్యూస్ గా ఇప్పుడు నోట్స్ ఎలా చెప్తామంటే, బ్లాక్ లో ఉన్న నోట్స్ ఎలా చెప్తామంటే, సి వైట్ నోట్, బ్లాక్ నోట్ సి షార్ప్ ఆర్ డి ఫ్లాట్, డి చూడండి, ఇది ఆర్డర్. ఏమా చూడండి, సి C sharp or D flat, next D, D sharp or E flat, next E, F, F sharp or G flat, G, G sharp or A flat, A, A sharp or B flat, B, and next C. That is the order. Okay? So block lo na notes enti anagane, keys enni, notes enni, white keys enni, black keys enni, tak tak pan cheppaliddaru. కనుక ఈ బ్లాక్స్ అన్నవి పియానోలో ఒకలా ఉంటాయి, కీబోర్డ్స్ లో ఒకలా ఉంటాయి. కీబోర్డ్స్ మీకు కీబోర్డ్స్ అన్నది అదొక ఒక రెవల్యూషన్ అలా వచ్చాయి. దాన్ని ఫస్ట్ లో చిన్న చిన్న మీరు ప్లే చేసుకోవడానికి ఇంత మనకు హార్మోనియం ఉండేది, ఇలా మనం బెలో వాయిస్తూ హార్మోనియం చూసుంటారు కదా మీరు. అలా కాకుండా ఎలక్ట్రానిక్ కీబోర్డ్స్ క్యాసియో అని ముందు క్యాసియో కంపెనీ వాళ్ళు రిలీజ్ చేశారు. ఫస్ట్ లో కంపెనీ అది వాళ్ళు రిలీజ్ చేసిన దాన్ని ఇంకా అందరు క్యాసియో క్యాసియో అని మొదలు పెట్టారు కదా. కాదు అది కంపెనీ కీబోర్డ్. అలా చిన్న చిన్న కీబోర్డ్స్ అలా వచ్చాయి. ఏదో ఒక చేతితో ప్లే చేయడం ఇలాగ నేర్చుకున్నారు అందరూ హార్మోనియం లాగా. కానీ డబుల్ హ్యాండ్ ప్లే చేసేటప్పుడు మీకు 5 ఆక్టేవ్స్ ఉంటే చాలు, అంటే 1 2 3 4 5 6. అది గమనించుకోండి, ఎందుకంటే డబుల్ హ్యాండ్ ప్లే చేసినప్పుడు ఒక ఆక్టేవ్ మనం మొదలు
ఒకటే ఒక బ్లాక్ వదిలేసి లెఫ్ట్ అండ్ రైట్ ప్లే చేసుకుంటాం, నేర్చుకుంటాం మనం లెఫ్ట్ అండ్ రైట్. ఓకే, ఇప్పుడు ఏం చెప్పాను మీకు, కీస్ గురించి చెప్పాను కదా. ఒక్కొక్క నోట్ ఒక్కొక్క ఫ్రీక్వెన్సీలో ఉంటుంది, ఎందుకంటే దట్ ఈస్ కాల్డ్ హార్మనీ. ఈ హార్మనీ క్రియేట్ చేయడం కోసం నోట్ ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి. చూడండి, మీరు అన్ని సబ్జెక్ట్స్ చదువుతున్నారు తెలివైన వాళ్ళు అని చెప్పి ఈ నోట్స్ చూపిస్తున్నాను మీకు. అది అంటే బాగా వినండి అమ్మా, కీబోర్డ్స్ పియానోలో ఉన్న 8 బ్లాక్స్ కూడా ఇదిగో ఈ ఫ్రీక్వెన్సీస్ లో ట్యూనింగ్ చేస్తారు వాళ్ళు. అంటే C0 నుండి C8, సి చూడండి ఎలా ఉంది, సి షార్ప్ ఆర్ డి ఫ్లాట్, ఇది 0 నుండి స్టార్ట్ అయింది కదా, మళ్ళీ C1, C2, C3, C4, C5, C6, C7, C8. కనుక ఎక్కడి నుండి స్టార్ట్ అయింది, లో లో నుండి C0 నుండి స్టార్ట్ అయింది C8 వరకు. ఒక బ్లాక్స్ అలాగ 8 బ్లాక్స్ అట్లా. వీటిని ట్యూనింగ్ అన్నది ఫ్రీక్వెన్సీస్ లో చేశారు. ఆ ఫ్రీక్వెన్సీ చూడండి ఎంతమందికి అర్థమవుతుందో చూస్తాను తర్వాత, క్వశ్చన్స్ అడుగుతాను. ఇవన్నీ పెద్ద చెప్పనక్కర్లేదు, ఒక ఐడియా కోసం అన్నమాట. చూసారా, అదో చూడండి, హెడ్జెస్ అంటారు. మీరు సైన్స్ స్టూడెంట్స్ ఉన్నారు కదా, బాగా తెలుసుంటారు హెడ్జెస్ అంటే. పియానో 6.35 ఫ్రీక్వెన్సీ నుండి స్టార్ట్ అవుతుంది, స్టార్ట్ అయ్యి సెకండ్ 32.70, C2 65.41, 130.0 అలాగా వెళ్తూ ఉంటాయి ఫ్రీక్వెన్సీస్. ఆ ఫ్రీక్వెన్సీస్ గురించి చాలా పెద్ద సబ్జెక్ట్ అది. పైథాగరస్ అనే పేరు విన్నారా మీరు, పైథాగరస్? సైన్స్ స్టూడెంట్స్ విని, సైన్సే కాదు, ఆయన ఎప్పుడు మనిషి, ఆయన ఫిలాసఫర్, సైంటిస్ట్, మ్యాథమెటిషియన్ అంత. ఆయన చెప్పాడు ఇది, అంటే శబ్దం వేరు, మన శబ్ద సంగీతానికి శబ్దానికి తేడా ఏంటి, సంగీతంలో హార్మనీ ఉంటుంది కదా, శబ్దం అంటే నాయిస్. మనం ఒక బల్ల మీద కొట్టినా లేకపోతే చప్పట్లు కొట్టినా ఇవన్నీ ఒక శబ్దం వస్తుంది, కానీ ఆ శబ్దాన్ని ఒక ఫ్రీక్వెన్సీలో మార్స్తే పెడితే అది హార్మనీ, అది నోట్ అవుతుంది. దాన్ని దట్ ఇస్ కాల్డ్ నోట్, మ్యూజికల్ నోట్ అవుతుంది, శబ్దం వేరు. ఈ మ్యూజికల్ నోట్ని మన ఇండియన్స్, వెస్టర్నర్స్ రెండు రకాలుగా చెప్పుకుంటారు. ఇండియన్స్కి ఈ కీబోర్డ్స్, ఈ గిటార్స్ ఇండియన్ మ్యూజిక్ వాళ్ళు తీసుకోరు, ఎందుకంటే వాళ్ళు అన్నారంటే అది నోట్ అంతే, దట్ ఇస్ కాల్డ్ జస్ట్ ఇంటోనేషన్ అంటారు. జస్ట్ ఇంటోనేషన్, ఊరినే వినండి, ప్రస్తుతానికి ఊరినే వినండి, జస్ట్ ఇంటోనేషన్ అంటారు. అంటే ఎలా, ఇప్పుడు మీరు మ్యూజిక్ క్లాస్కి వచ్చే వాళ్ళు ఎవరెవరు ఉన్నారు కదా, అందరూ సరిగమ పదనిసా అలా పాడేశాను, ఏమక్కర్లేదు, ఇన్స్ట్రుమెంట్ అక్కడ. అయితే శృతికి ఒక శృతికి పెట్టుకుంటారు శృతి బాక్స్ అని, దిస్ ఈస్ కాల్డ్ జస్ట్ సరిగమ పదనిసా, లేదా సా సరిగమ ప, మనకి ఏ నోట్ మనకు వచ్చిందో తోచిందో ఆ నోట్ని షడ్జమం అన్నా, మీకు తెలుసు కదా షడ్జమం అంటే, చాలా మందికి తెలుసు. సా అనుకుని సరిగా అలా పాడేయచ్చు, దట్ ఈస్ కాల్డ్ జస్ట్ ఇంటోనేషన్ అంట. కానీ వెస్టర్న్ నోట్స్కి వచ్చేసరికి వీళ్ళు ఫిక్స్డ్ ఇన్స్ట్రుమెంట్స్ అని స్టార్ట్ చే, అదే పియానో,
ఫిక్స్డ్ ఇన్స్ట్రుమెంట్ బ్లాక్ సి నోట్ సి ఫ్రీక్వెన్సీ సౌండ్ ఫ్రీక్వెన్సీ గురించి మీకు లెసన్స్ ఉంటాయి కదమ్మా. మీరు ఏం చేస్తారంటే మీకు మాకు తేడా ఏంటంటే మా టైంలో ఏమీ లేవు, గూగుల్ లేదు, ఏమీ లేదు. ఏదైనా నేర్చుకోవాలంటే ఆ లైబ్రరీకి వెళ్ళి ఆ బుక్స్ తీసి చదివి అలా నేర్చుకున్నాం మేము. తర్వాత మీరు ఎంత అదృష్టవంతులు అంటే ఇప్పుడు గూగుల్కి వెళ్ళి ఒక టాపిక్ ఎలా కొట్టారంటే మీకు వచ్చేస్తున్నాయండి టక్ టక్. సైన్స్ ఆఫ్ మ్యూజికల్ నోట్స్ అని గూగుల్కి వెళ్ళి చూడండి, అసలు ఊరిని చదవండి ఎంత సబ్జెక్ట్ ఉంటుందంటే అంత సబ్జెక్ట్. కనుక ఈ వెస్టర్న్కి వచ్చేసరికి వాళ్ళు ఫ్రీక్వెన్సీ సెట్ చేశారు. సి ఈ ఫ్రీక్వెన్సీ సౌండ్ హెడ్జెస్ అంటారు కదా, సౌండ్ హెడ్ అది కదా. సైన్స్ స్టూడెంట్స్ చాలా మంది ఉన్నారు. కనుక ప్రతి ఫ్రీక్వెన్సీ ప్రతి నోట్కి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఇప్పుడు మీకు చూపించినట్టుగా అవి జ్ఞాపకం పెట్టుకొని అక్కల్లా ఓహో ఈ ఫ్రీక్వెన్సీ ఉంటుందని. అలాగే వాళ్ళకి ఆ ఫ్రీక్వెన్సీకి మీ వాయిస్ ఒకవేళ మీరు పాడటం నేర్చుకున్నారంటే సి నోట్ అనగానే ఆ ఫ్రీక్వెన్సీకి రావాలి. అలా ట్రైనింగ్ ఇస్తాం. దట్ ఈస్ కాల్డ్ పర్ఫెక్ట్ హార్మనీ అంటారు. పర్ఫెక్ట్ హార్మనీ మీ ఆ నోట్కి సి ఫ్రీక్వెన్సీ లేదా డి ఫ్రీక్వెన్సీ లేదా ఈ ఫ్రీక్వెన్సీకి మీ వాయిస్ చేరలేదు అనుకో, ఒకవేళ మీరు సింగింగ్ పనిచేయరు. ఇండియన్ క్లాసికల్ మెలడీ కాబట్టి మీరు ఆ మెలడీలో అలా పాడుకోవచ్చు. కనుక వెస్టర్న్ ఇన్స్ట్రుమెంట్స్ అన్ని కూడా ఫ్రీక్వెన్సీతో స్టార్ట్ అయ్యి దీని కారకుడు పైథాగరస్. ప్రపంచంలో ఉన్న ఈ విశ్వంలో ఉన్న యూనివర్స్ లో ఉన్నటువంటి ప్లానెట్స్ కూడా మ్యూజికల్ గా అరేంజ్ అయ్యి ఉన్నాయంట. అంచేతే పర్ఫెక్ట్ ఫిఫ్త్ అని ఐదో నోట్ ఫిఫ్త్ నోట్ అంటారు. పర్ఫెక్ట్ ఫిఫ్త్ అన్న నోట్ అని ఆయన ఇంట్రడ్యూస్ చేశాడు. ఆయన పైథాగరస్ గిటార్ అని కూడా ఉంటుంది. మీరు చూడండి పైథాగరస్ అని కొట్టి పైథాగరస్ స్పెల్లింగ్ ఎవరు చెప్తారు? స్పెల్లింగ్స్ కూడా జాగ్రత్త ఓకే. PYTHOGYRAS PYTHAGORAS వెరీ గుడ్ ఓకే. ఆయన ఈ ఫ్రీక్వెన్సీస్ పర్ఫెక్ట్ ఫిఫ్త్ అని చెప్పి ఇంట్రడ్యూస్ చేశాడు. ఆ ఫ్రీక్వెన్సీ నుండే సి నోట్ డి నోట్ ఇవన్నీ వచ్చి పర్ఫెక్ట్ హార్మోనీలో సెట్ అవుతాయి. అంటే కార్డ్ CHORD కార్డ్ అన్నది పర్ఫెక్ట్ హార్మోనీలోకి వస్తుంది. అది వెస్టర్న్ మ్యూజిక్ లోనే ఉంటుంది. మీరు వినే ఉంటారు సి కార్డ్ అంటే డి కార్డ్ అనే ఇలా మాట్లాడుకోవడం విని ఉంటారు మీరు కదా. కాంబినేషన్ ఆఫ్ త్రీ నోట్స్ అనమాట, అది పర్ఫెక్ట్ హార్మోనీ. CEG ఇలా నోట్ కాంబినేషన్స్ ఉంటాయి కార్డ్స్ మేజర్ మైనర్ గా ముందు ముందు వెళ్తాం మనం నెమ్మదిగా. కనుక నేను ఇక్కడ చెప్పేది అంటే ఆయన నుండి మనకి పర్ఫెక్ట్ ఫిఫ్త్ అనే ఒక నోట్ ఆయన ఇంట్రడ్యూస్ చేశారు. అక్కడ నుండి ఈ ఫిక్స్డ్ నోట్స్ అంటారు వీటిని CDEF. కనుక పియానో లేదా గిటార్ ఈ వెస్టర్న్ ఇన్స్ట్రుమెంట్స్ అన్ని కూడా ఫిక్స్డ్, వోకల్ కూడా ఫిక్స్డ్. మీకు పర్టికులర్గా మీరు పర్ఫెక్ట్ హార్మనీ పాడాలి అంటే మీ వాయిసెస్ అన్ని ఆ ఫ్రీక్వెన్సీలోకి వచ్చే వరకు మేము, మీరు మార్నింగ్ వింటున్నారు కదా సహజ్, మీరందరూ కూడా ఒక్కొక్క నోట్ అనిపిస్తున్నాను మీ చేత, ఎందుకంటే ఇప్పటి నుండి మీరు అది ప్రాక్టీస్ చేయాలి ఆ వాయిసెస్ ఆ ఫ్రీక్వెన్సీకి రావడం. లేకపోతే సింగర్స్ కాదు మేము కన్సిడర్ చేయం. మీరు ఎంతో పాగొట్టుకుంటున్నాం అనుకుంటారు కాదు. సి నోట్ అంటే సి సి బాడు అని మేము అన్నాం అనుకోండి. సి నోట్ ఆ ఫ్రీక్వెన్సీకి రావడానికి వాయిస్ వోకల్ ప్రాక్టీస్ ఎలా చేస్తామంటే ఒక్కొక్కటి సస్టైన్ నోట్ దాదాపు 30 సెకండ్స్ అలా పట్టాలి వాయిస్. అంటే ఒక కీబోర్డ్ నోట్ ఫ్లక్చుయేషన్ లేకుండా ఎలా ఉంటుందో మీరు ఒక నోట్ అలా పాడినప్పుడు ఫ్లక్చుయేషన్ లేకుండా అలా ఉంటుంది. దాన్ని 1 మినిట్కి తీసుకెళ్తాం ప్రాక్టీస్లో.
అలా సి డిఈఎఫ్ ఒక్కొక్క ప్రాక్టీస్ ఒక్కొక్క నోట్ని అలా ప్రాక్టీస్ చేయించే పర్ఫెక్ట్ హార్మోనీకి వస్తాం. మీకు చెప్పాను కదా సుప్రానో, చెప్పండి ఎవరు అంకుల్ నేను చెప్పాలి చెప్పు ఏవేంటి ఫోర్ పార్ట్ హార్మోనీ అంటే అంకుల్ సుప్రానం ఆల్టో సుప్రానం కరెక్ట్ అంకుల్ ఏం చెప్తా అంకుల్ ఏం చెప్తా చెప్పలే జాగ్రత్తని ఒకరు చెప్తే కరెక్ట్ చేస్తాం చెప్పమ్మా సుప్రానం ఆల్టో స్పెల్లింగ్ చెప్పు అంతే నెక్స్ట్ ఆల్టో ఆల్టో టెనర్ టిఎన్ఓఆర్ టెనర్ నెక్స్ట్ బేస్ ఇలాగ ఫోర్ పార్ట్ హార్మోనీ అంటారు. ఈ ఫోర్ పార్ట్స్ కి ఒక పాటకి ఒక ఒక హిమ్ మీరు పాడుతానంటే ఫోర్ ట్యూన్స్ ఉంటాయి. నేనైతే ఎయిట్ పార్ట్ కూడా చేస్తాను ఎక్స్పెరిమెంటల్ గా. ఫోర్ పార్ట్ హార్మోనీ పాడాలి అంటే ఒక అట్ ఏ టైం ఫోర్ ట్యూన్స్ ఇప్పుడు మీరు ప్రాక్టీస్ చేస్తున్నారు కదా ఈ ఫ్రీక్వెన్సీకి రావాలి. ఏది సి దీన్ని ఫిక్స్డ్ ఫిక్స్డ్ ట్యూనింగ్ లోకి రావాలి. కనుక వెస్టర్నైజర్ వెస్టర్నర్స్ అందరు కూడా పర్ఫెక్ట్ హార్మోనీ వాడడం కోసం కీబోర్డ్స్ గిటార్ ప్లే చేస్తారు. కనుక ఈ ఫ్రీక్వెన్సీస్ మీరు గుర్తుపెట్టుకోని అక్కడ యూ నీడ్ నాట్ రిమెంబర్ ఆల్ దోస్ ఫ్రీక్వెన్సీస్. బట్ మీరు ఏం చేస్తారంటే సబ్జెక్ట్ నేర్చుకోవాలి. ఒక ఫిజిక్స్ ఒక కెమిస్ట్రీ బయాలజీ ఇలా అన్ని సోషల్ సైన్సెస్ ఎట్లాగైతే మీరు చదువుతారో అలాగే ఫిజిక్స్ ఆఫ్ మ్యూజికల్ నోట్స్ అని చూడండి సరదాగా. మీకేమి ఎగ్జామ్ పెట్టడం కదా మేము, మీరు సబ్జెక్ట్ వచ్చారు కదా. కనుక పియానోలో ఆ ఫ్రీక్వెన్సీలో వచ్చింది. మీరు ఆ ఫ్రీక్వెన్సీలో పాడినప్పుడు మేము రికార్డ్ చేసామనుకోండి అది వేవ్ లెంగ్త్ లోకి మారుతుంది. వేవ్ లెంగ్త్ అంటారు దానికి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. అందుచేత మీ వాయిస్ మేము రికార్డ్ చేసినప్పుడు ఆ వేవ్ లెంగ్త్ లో ఈ ఫ్రీక్వెన్సీ కరెక్ట్ గా రాకపోతే మీరు సింగర్స్ గా పనిచేయరు. అందుచేతనే వెస్టర్న్ స్టైల్ కానీ లేకపోతే పర్ఫెక్ట్ హార్మోనీ కానీ ఇండియన్ మెలడీ కానీ శృతిబద్ధంగా ప్రాక్టీస్ చేస్తూ అన్ని సార్లు అనిపిస్తూ ఉంటాను. ఏంటి ఇన్ని సార్లు అడిగినా అనుకోవచ్చు మీరు కదా. ఇది కారణం ఆ ఫ్రీక్వెన్సీ మీ వాయిస్ చేరాలి. కనుక ఒక ఇన్స్ట్రుమెంట్ ప్లే చేస్తూ మీరు పాడినప్పుడు ఒక సి నోట్ మీకు ఎందుకు అంటే గిటార్ ట్యూనింగ్ గిటార్కి ఒక నోట్స్ ఉంది. మేము ఏం ఇన్స్ట్రుమెంట్ అక్కల ఫస్ట్ ఈ నోట్ అంట అలా ట్యూన్ చేసేస్తాం. ఎందుకంటే మైండ్ లో ఆ పర్టికులర్ ఫ్రీక్వెన్సీ ఫిక్స్ అయిపోయింది కాబట్టి ఈ నోట్ తో స్టార్ట్ అవుతుంది ఫస్ట్ గిటార్ నోట్. అలా తయారవ్వాలి. కనుక అది ఫ్రీక్వెన్సీస్ గురించి చదవండి, పైథాగరస్ గురించి చదవండి, పైథాగరస్ గిటార్ గురించి చదవండి. చాలా అంటే అది ఫాలో అవనకల్లా ఒక అండర్స్టాండింగ్ వస్తారు. మీరు ఇప్పటి నుండి కూడా సబ్జెక్ట్ మీద ఒక గ్రిప్ వస్తుంది. ఓకే ఇప్పుడు గిటార్స్ కి కీబోర్డ్స్ కి కామన్ క్లాస్ అని ఎందుకన్నానంటే ఇదే నోట్స్ గిటార్స్ కి కూడా అప్లై అవుతుంది. ప్లేయింగ్ డిఫరెంట్, ఇన్స్ట్రుమెంట్ ఈస్ డిఫరెంట్ బట్ నోట్స్ ఆర్ ద సేమ్. కనుక ఇప్పుడు కంటిన్యూస్ గా ఏ నుంచి నెక్స్ట్ బ్లాక్ ఎందుకు సీతో స్టార్ట్ అయింది ఈ ప్రశ్న జ్ఞాపకం పెట్టుకోండి. రెండు బిట్వీన్ ఈ అండ్ ఎఫ్ దేర్ ఇస్ నో బ్లాక్ నోట్. చూసారా బిట్వీన్ సి అండ్ డి దేర్ ఇస్ ఎ బ్లాక్ నోట్, డి అండ్ ఈ ఉంది, బిట్వీన్ ఈ అండ్ ఎఫ్ దేర్ ఇస్ నో బ్లాక్ నోట్. నెక్స్ట్ బి తర్వాత మళ్ళీ ఇమీడియట్ గా సి ఉంది, దేర్ ఇస్ నో బ్లాక్ నోట్. దీనికి కారణం ఏంటి బై దానికి ఒక రీజన్ ఉంది. ఇప్పుడు అక్కర్లా ఈ తర్వాత ఈకి ఎఫ్ కి ఎందుకు బ్లాక్ నోట్ లేదు, మధ్యలో ఉండాలిగా
మళ్ళీ బి తర్వాత ఒక బ్లాక్ నోట్ ఉండాలి అని రెండు ఎక్స్ట్రా వేయచ్చు కదా. ఎందుకు వేయలేదంటే డీటెయిల్గా తర్వాత వెళ్ళచ్చు, ఇప్పుడు అర్థం కాదు మిగతా చిన్నపిల్లలందరూ. కనుక దానికి ఒక కారణం ఉంది, అది తర్వాత మనం మాట్లాడచ్చు. కనుక ఇప్పుడు మనకున్న 12 ఏ నుండి బి వరకు కంటిన్యూస్గా చెప్పాలి మీరు. ఇప్పుడు నేను చెప్తాను చూడండి, సితో సి ఓకే కానీ మీ కన్వీనియంట్ కోసం ఏ నుండి చెప్తాను. ఏ తర్వాత ఏ షార్ప్ ఆర్ బి ఫ్లాట్, బి సి, సి నెక్స్ట్ సి షార్ప్ ఆర్ డి ఫ్లాట్, డి డి షార్ప్. గిటారిస్ట్లు అందరూ వినాలి జాగ్రత్తగా, గిటారిస్ట్ కి గిటార్ మీద బ్లాక్స్ ఉండవు అంతచేత చెప్తున్నాను. అంతచేతనే ఏ నుండి స్టార్ట్ చేశాను, అప్పుడు మ్యూజికల్ నోట్స్ ఏ నుండి ఎందుకు స్టార్ట్ చేశానంటే దానికోసం. ఏ ఏ షార్ప్ ఆర్ బి ఫ్లాట్, బి ఇమీడియట్ గా సి, సి నోట్, సి షార్ప్ ఆర్ డి ఫ్లాట్, డి షార్ప్ ఆర్ ఈ ఫ్లాట్, ఈ ఎఫ్, ఎఫ్ షార్ప్ ఆర్ జి ఫ్లాట్, జి షార్ప్ ఆర్ ఏ ఫ్లాట్, ఏ షార్ప్ ఆర్ బి ఫ్లాట్. ఏ ఏ వరకు వచ్చాం కదా. గిటారిస్ట్లు ఎవరు ఇక్కడ, గిటార్స్ ఎవరు నేర్చుకుంటున్నారు చేయి చూపించండి. నిసి ఏ నుండి నోట్స్ చెప్పు, కంటిన్యూస్ గా చెప్పు, ఇప్పుడు తెల్ల నోట్స్. ఏ షార్ప్ ఆర్ బి ఫ్లాట్, బి సి, సి షార్ప్ ఆర్ డి ఫ్లాట్, డి డి షార్ప్ ఆర్ ఇ ఫ్లాట్, ఇ ఎఫ్, ఎఫ్ షార్ప్, ఎఫ్ షార్ప్ ఆర్ జి ఫ్లాట్, జి ఏ ఫ్లాట్ ఆర్ జి, జి ఫ్లాట్ ఆర్ జి, జి షార్ప్ ఆర్ ఏ ఫ్లాట్. వండర్ఫుల్ అది. ఇవి 12 నోట్స్. మీ ఎందుకు అంటున్నాను గిటారిస్ట్లని, గిటారిస్ట్లకి బ్లాక్ నోట్స్ వైట్ కీస్ అనేవి ఉండవు అక్కడ కదా, ఓన్లీ స్ట్రింగ్స్ ఉంటాయి. కానీ అక్కడక్కడ డాట్స్ పెడతాడు, వైట్ డాట్స్ పెడతాడు గిటార్ మీద. అది ఎందుకో మనం గిటార్ క్లాస్ కంటర్ అవుతున్నట్టు చెప్తాం. కానీ గిటారిస్ట్లు అందరూ, గిటార్ నేర్చుకున్న వాళ్ళందరూ 12 ఈ 12 నోట్స్ క్లీన్గా తెలిసి ఉండాలి. ఓకే, ఇప్పుడు ఇంకో గిటారిస్ట్ ఎవరు, విన్సెంట్, ఈ నుండి స్టార్ట్ చేయను, ఈ నుండి నోట్స్ చెప్పు, ఈతో స్టార్ట్, ఈ టు ఈ చెప్పు. ఈ ఎఫ్, ఎఫ్ షార్ప్ ఆర్ జి ఫ్లాట్, జి జి షార్ప్ ఆర్ ఏ ఫ్లాట్, ఏ ఏ షార్ప్ ఆర్ బి ఫ్లాట్, బి సి, సి షార్ప్ ఆర్ డి, డి ఫ్లాట్, డి 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 షార్ప్ ఆర్ ఈ ఫ్లాట్, ఈ. వండర్ఫుల్. ఇంకో గిటారిస్ట్ ఎవరు, అమ్మ మీరు విన్నారా ముందు నుండి ఆర్డర్ ఆఫ్ నోట్స్, వెల్కమ్ అమ్మా మీరు. థామస్ గారు, సువర్ణ గారని ఈవిడ డాక్టరేట్ చేశారు చెన్నై నుండి, చెన్నైలో స్కూల్ హెడ్ మిస్ట్రెస్గా వర్క్ చేస్తున్నారు. వోకల్ క్లాస్ అటెండ్ అవుతూ ఇంట్రెస్ట్గా గిటార్ నేర్చుకుంటాను సార్ అని గిటార్ నేర్చుకోవడం కోసం వచ్చారనమాట. ఈయన థామస్ గారు అండి. నమస్తే మేడం. ఇక్కడ విశాఖపట్నంలో యూనియన్ చాపల్ తెలుగు చర్చ్ పాస్టర్ గారు, చాలా మంచి మ్యూజిషియన్. ఆయన ఆహ్వానించాను, ప్రేయర్ చేస్తారు అని చెప్పేసి. కనుక ఆయన ప్రేయర్ చేయడానికి వచ్చి, ఆయన మ్యూజిషియన్ కాబట్టి మనకి కావాల్సిన సలహాలు అవి ఇవ్వడానికి ఇవన్నీ చాలా ఉంటారు. నాకు ఒక స్పిరిచువల్ గైడ్ లైన్ వాడు ఆయన. ఆయన అయ్యో అంత పెద్ద మాట కనుక ఆయన ఉండడం కూడా చాలా ఇది. అంతేకాకుండా మీరు నేర్చుకోవాలనుకోవడం కూడా చాలా. అలాగే తిమోతి గారు ఉన్నారు సార్, థామస్ గారు ఇక్కడ. ఈయన వోకల్ గా నేర్చుకుంటూ కీబోర్డ్ నేర్చుకోవాలని వచ్చారు అనమాట. అంటే ఇంట్రెస్ట్. తిమోతి గారు ఇక్కడే వైజాగ్. హైదరాబాద్ అండి, హైదరాబాద్.
మనకి ఇప్పుడు ఇక్కడ ఎక్కడెక్కడ లేరండి. ఇది ఏంటి మొత్తం విదేశాల నుండి కూడా అన్ని చోట్ల అన్ని చోట్ల నుండి జాయిన్ అవుతున్నారు. అది చాలా ఆశ్చర్యకరమైన విషయం. అమ్మ చెప్తారా బి తర్వాత బి నుండి బి బి టు బి ఎందుకు చెప్తున్నారంటే ఈ టు ఈ ఒకరు చెప్పారుగా నెక్స్ట్ బి టు బి చెప్పాలి. బి సి సి షార్ డి ఫ్లాట్ అలా వెంటనే మీకు ఏం మీకు ఈ ఇప్పుడు నేను చూపించే పిపిటి మీరు ఎవరెవరైతే కరెక్ట్ గా జాయిన్ అయ్యారో వాళ్ళందరికీ ఆ పిపిటి వస్తుంది. ఓకే దాన్ని అలాగా చూసుకుంటూ నెక్స్ట్ క్లాస్ కి రెడీ అవ్వాలి. ఇప్పుడు ముఖ్యంగా మీరు గుర్తు పెట్టుకోవాల్సింది కీబోర్డ్స్ బ్లాక్స్ ఉంటాయని చెప్పాను కాబట్టి బ్లాక్ బిగిన్స్ విత్ సి అది మీకు క్లియర్ గా కనిపిస్తూ ఉంటుంది. గిటార్స్ అలా కాదు. గిటార్స్ సేమ్ నోట్స్ కానీ స్ట్రింగ్స్ తో ఉంటుంది కాబట్టి ఫస్ట్ స్ట్రింగ్ రిప్రజెంట్స్ వన్ నోట్, సెకండ్ స్ట్రింగ్ వన్ నోట్, థర్డ్ స్ట్రింగ్ వన్ నోట్. అలాగే గిటార్స్ ని ఫ్రెట్ బోర్డ్ అంటాం. గిటార్ కనిపించిందంటే ఫ్రెట్ బోర్డ్స్ అని అంటారు కదా. మీకు అన్ని మీ క్లాసెస్ అన్ని నేను సెపరేట్ చేసిన తర్వాత మీకు అన్ని కనిపిస్తాయి. ఇప్పుడు గిటార్ చూసారు అది ఇలా ఇది కాదు ఫ్రెట్ బోర్డ్ అంటాం. ఇలాగ ఇక్కడ ఏం బ్లాక్ నోట్స్ లేవు ఏం లేవు కదా. ఓన్లీ స్పాట్స్ ఉన్నాయి సరే మీకు రికగ్నైజ్ చేయడం కోసమే ఇవన్నీ ఈ వైట్ వైట్ స్పాట్స్. ఎన్ని స్ట్రింగ్స్ ఉన్నాయి? సిక్స్ స్ట్రింగ్స్ ఉన్నాయి. 1 2 3 4 5 6 సిక్స్ స్ట్రింగ్స్ ప్లస్ వీటిని చూడండి ఫ్రెట్ బోర్డ్ అంటారు. ఫ్రెట్స్ అంటారు ఇవి. ఇవన్నీ క్లియర్ గా చూస్తాం మనం తర్వాత కంగారు పడక్కల్లా. ఫ్రెట్ ఫస్ట్ ఫ్రెట్ సెకండ్ ఫ్రెట్ థర్డ్ ఫ్రెట్ ఫోర్త్ ఫ్రెట్ ఫిఫ్త్ ఫ్రెట్ ఫ్రెట్ బోర్డ్. నోట్ కీబోర్డ్ గిటార్ మీద నోట్ పట్టుకోవడం అన్నది కొంచెం కష్టం. అది మీరు కాన్సన్ట్రేట్ చేయాలి. కీబోర్డ్స్ ఈజీ. ఇప్పుడు చెప్పేసానే బ్లాక్ బ్లాక్స్ గా ఉన్నాయి. సితో బిగిన్ బిగిన్స్ విత్ సి సి షార్ప్ డి ఫ్లాట్ ఇమీడియట్ గా చెప్పేస్తారు బ్లాక్ నోట్ ఎలా. కీబోర్డ్స్ అలా కాదు. అంచేత ఈ తర్వాత ఈ టు ఈ ఎందుకంటే ఫస్ట్ స్ట్రింగ్ రిప్రజెంట్స్ ఈ నోట్ E to E చెప్పాలి. సెకండ్ స్ట్రింగ్ రిప్రజెంట్స్ బి, థర్డ్ స్ట్రింగ్ రిప్రజెంట్స్ జి, ఫోర్త్ డి, ఫిఫ్త్ ఏ, సిక్స్త్ ఇ. ఇలాగా స్ట్రింగ్స్ మీరు ఫ్రెట్ బోర్డ్ మీద ప్రెస్ చేస్తేనే కానీ ఆ నోట్ పలకదు. కనుక వరుసగా ఈ టు ఈ చెప్పాలి, బి టు బి చెప్పాలి, జి టు జి, డి టు డి. ఏమండి ఈ నోట్స్ మీరు అలాగా ప్రాక్టీస్ చేయవలసి ఉంటుంది. ఏం కంగారు లేదు. క్లాస్లో అన్నీ తెలుసుకుంటారు. కామన్ నోట్స్ అని ఎందుకు చెప్తున్నానంటే కీబోర్డ్స్ గిటార్స్ కామన్గా రావాల్సింది నేర్చుకోవాల్సింది ఫస్ట్ టైం సిగ్నేచర్ అంటారు. ఏంటి టైం సిగ్నేచర్ అంటే రిథం తాళం. ఈ తాళం తెలియకపోతే నోట్స్ రాదు, నోట్స్ మీరు ప్లే చేయలేరు. అందుకని ఏమంటారండి టైం సిగ్నేచర్. దీనికి ఒక దీన్ని వెస్టర్న్ లో రిథమ్ ట్రీ అంటారు. రిథమ్ రిథమ్ స్పెల్లింగ్ తెలుసా? ఓకే చాలా అలర్ట్ గా ఉన్నారు. దిస్ ఇస్ కాల్డ్ రిథమ్ ట్రీ. మీకు ఈ రిథమ్ తెలియకపోతే ఎయిదర్ ఇట్ ఈస్ గిటార్ ఎనీ ఇన్స్ట్రుమెంట్ మీరు నోట్స్ ప్లే చేయలేరు. ఇప్పుడు మీరు మీకు వాకల్ చెప్పేటప్పుడు 3 అక్షరాలు 4 అక్షరాలు 5 అక్షరాలు 6 అక్షరాలు అని చెప్పుకుంటూ కీర్తన నేర్పుతున్నాను కదా. ఇక్కడికి వచ్చేసరికి దిస్ ఈజ్ కాల్డ్ టైం సిగ్నేచర్ అంటే టైం మీటర్ అన్నమాట. అంటే అట్లా 1 2 3 4 5 ఇలాగ బేసిక్ గా ఏం చెప్తాం అంటే ఒక బీట్కి ఒక బీట్కి ఒక సెకండ్ టైం పెడతాం. క్లాక్ చూస్తాం మేము టక్ 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 అంట. కీబోర్డ్స్ లో మెట్రోనోమ్ అని ఉంటుంది. చూడండి మీ దగ్గర కీబోర్డ్ ఉందా మెట్రోనోమ్ అని ఉందా? ఎంఈటిఆర్ఓ మెట్రోనోమ్ ఓకే ఉందా? అన్ని కీబోర్డ్స్ లోనూ ఉంటుంది మెట్రోనోమ్. దాన్ని ప్రెస్ చేస్తే క్లిక్ సౌండ్ వస్తుంది టక్ టక్ అని.
మెట్రోనోమ్ పక్కనే టెంపో అని ఉంటుంది, టీఎంపిఓ టెంపో చూడండి ఉందా. అవునంకుల్ వెరీ గుడ్. ఆ టెంపోలోకి వెళ్ళి 60 ప్రెస్ చేసుకోవాలి, నంబర్ 60 పెట్టుకొని మీకు వేరే ఎలా వస్తుందంటే టక్ టక్ కరెక్ట్ గా 1 సెకండ్ మన వెస్టర్నైజ్ వెస్టర్న్ మ్యూజిక్ లో కొన్ని సింబల్స్ ఇచ్చారు, ఆ సింబల్స్ చూపిస్తాను గుర్తు పెట్టుకోండి. ఇవాళ రేపు ఇంట్రడక్షన్, ఆ తర్వాత నుండి క్లాసెస్ డివైడ్ చేస్తాం. కీబోర్డ్ క్లాసెస్ వేరు వేరే రోజు, గిటార్ క్లాసెస్ వేరే రోజు, అర్థమైందండి. ఆ రోజుల్లో మీరు రావాలి 6 to 7, అప్పుడు ఇంకా క్లియర్ గా ప్రతి ఇన్స్ట్రుమెంట్ గురించి చెప్తాను. కానీ టైం సిగ్నేచర్ అన్నది రిథమ్ ప్యాటర్న్, రిథమ్ అన్నది అందరికి ఒకటే, అది వయలిన్ అవ్వని గిటార్ అవ్వని ఏమవని. ఈ టైం సిగ్నేచర్ అర్థం చేసుకోకుండా మనం పాట వాయించలేము, సాంగ్స్ లోకి వెళ్ళలేము, నోట్స్ లోకి వెళ్ళలేము ఏదైనా సరే. అర్థమైనా? ఇప్పుడు చూడండి, చాలా ఈజీ మీకు ఇది గుర్తుపెట్టుకుంటే, చాలా ఇంటెలిజెంట్ కదా మీరు. ఇప్పటి వరకు ఏం చెప్పానండి, కీబోర్డ్ బ్లాక్స్ గురించి చెప్పాను, నోట్స్ గురించి 12 నోట్స్ గురించి చెప్పాను, నేమ్స్ ఆఫ్ ది నోట్స్ చెప్పాను కదా, 12 నోట్స్ బాగా గుర్తుపెట్టుకోవాలి. నేను ఎక్కడి నుండి ఎక్కడికి అడిగినా టక్ అని చెప్పాలి. C to C నోట్స్, B to B, D to D అంటే టక్ పక్కన, D to D అనే D, D sharp, B flat, E, F అలా వచ్చేలా, అంతే. అంత మించి ఇంకేవి లేవు, అవే వస్తాయి మీకు అంతే, దానికి మించి ఇంకో నోట్స్ లేదు. కనుక పర్మనెంట్ నోట్స్ కాబట్టి అలా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చూడండి, మరి ఇది బ్లాక్, ఈ నోట్స్ పంపుతాను మీరు చదువుకోండి, అర్థమైతే అప్పుడు నాకు చెప్పండి. మళ్ళీ మీరు నాకు బోధ సరే, ఇవన్నీ ఫ్రీక్వెన్సీస్, ఫిజిక్స్ ఆఫ్ మ్యూజిక్ నోట్స్ అని మీరు గూగుల్కి వెళ్ళి అది చదవాలి. నెక్స్ట్ ఆవలింతలు యానింగ్స్ వస్తే వెళ్ళి పడుకోవాలి ఎవరికైనా. ఇది కీబోర్డ్ పొజిషన్ అమ్మా, ఇది ఎలాగో నేను చూపిస్తానులే మీకు. కీబోర్డ్ నేను ప్లే చేసి మరీ చూపిస్తాను. ఇప్పుడు చూడండి, అదిగో టైం సిగ్నేచర్. ఈ టైం సిగ్నేచర్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ సింబల్ ఒకటి చెప్తున్నాను చూపిస్తాను చూడండి, గుర్తుపెట్టుకోండి దాన్ని. దీన్ని దిస్ ఈస్ కాల్డ్ సెమీ బ్రేవ్ అంటారు, ఆర్ హోల్ నోట్, SEMIBREVE, సెమీ బ్రేవ్ ఆర్ హోల్ నోట్. అంటే వెస్టర్నర్స్, ఇప్పుడు అమెరికన్స్ అందరూ హోల్ నోట్ అని అంటారు, ఇటు బ్రిటిష్ వాళ్ళు ఇటు మన యూరోపియన్స్ అందరూ సెమీ బ్రేవ్ అంటారు, అంతే తేడా. ఆఫ్ చేశారా ఎవరా? అది చూడండి, ఈ సింబల్ చూడండి, ఇది ఇలా ఉంటుంది, ఓవెల్స్ ఓవెల్ లాగా ఉంటుంది, ఇది గుర్తుది. హోల్ నోట్ సింబల్ వేయండి, మీరు ఇలా డ్రా చేయాలి నాకు. ఓకే, ఈ సింబల్ ఏం రిప్రజెంట్ చేస్తుంది అన్నది నేను చెప్తాను. దిస్ ఈస్ కాల్డ్ హోల్ నోట్. ఏది గుర్తుపెట్టుకున్నా పర్వాలేదు, మీరు సెమీ బ్రేవ్ అన్నా హోల్ నోట్ అన్నా, కానీ నేను ఏదన్నా మీరు ఎస్ ఈ సింబల్ మీకు గుర్తు రావాలి. అర్థమైనా? ఇది నెక్స్ట్ చూడండి, రెండో సింబల్ ఏంటంటే మినిమ్ ఆర్ హాఫ్ నోట్. సెకండ్ సింబల్ ఏంటి? మినిమ్ ఆర్ హాఫ్ నోట్. చూడండి అది ఎలా ఉంటుంది, అది ఇలా ఉంటుంది. అంటే సెమీ బ్రేవ్కి ఒక స్టెమ్ పైకి గీసాం, స్ట్రెయిట్ లైన్, అది దట్స్ కాల్డ్ స్టెమ్ అంట. ఏమంటాం? స్టెమ్, STEM అంట, స్టెమ్. అంటే హోల్ నోట్ పైన స్టెమ్ వస్తే దిస్ ఈజ్ కాల్డ్, ఈ సింబల్ కానీ మీకు కనిపిస్తే దీన్ని ఏమన్నానండి, మినిమ్ ఆర్ హాఫ్ నోట్. తప్పు రాశాను, నేనే తప్పు రాశాను, హోల్ నోట్ హాఫ్ నోట్, ఇది మినిమ్ ఆర్ హాఫ్ నోట్. ఓకే, ఇది హాఫ్ నోట్ ఆర్ మినిమ్. థర్డ్ వన్,
crotchet or fourth note. C-R-O-T-C-H-E-T, crotchet. ఇది బ్రిటిష్ వాళ్ళు వీళ్ళందరూ అనేది ఫోర్త్ నోట్ అన్నది అమెరికన్స్ అంటారు. అది ఎలా ఉంది చూడండి, ఇదిగో అంటే మినిమ్ కి డాట్ అన్నమాట, డాటెడ్ విత్ స్టెమ్, డాటెడ్ నోట్. ఇందాక ఎలా ఉంది అది, ఇలా ఉంది. దిస్ ఈస్ కాల్డ్ మినిమ్. ఇది హోల్ నోట్ వితౌట్ స్టెమ్, ఓవల్ ఓవల్ షేప్ లో ఉంది. ఇది చూసారా, దానికి స్టమ్ ఇచ్చాం. ఇదైతే కంప్లీట్ గా బ్లాక్ చేసాం దాన్ని, అర్థమైందా? అక్కడికి దీన్ని క్రాచెట్ ఆర్ ఫోర్త్ నోట్ అంట. ఫోర్త్ నోట్ ఇంకొక రెండు ఉన్నాయి అలాగే చూడండి, క్వేవర్ ఆర్ ఎయిత్ నోట్. ఇది ఎలా ఉంది, క్రాచెట్ కి చూసారా ఒక హుక్ అన్నారు, లేకపోతే ఫ్లాగ్ అంటాం దాన్ని. అలాగ పైనుండి అలాగ ఒక కర్వ్డ్ లైన్, ఇట్ ఇస్ కాల్డ్ హుక్ ఆర్ ఫ్లాగ్. ఇది చూడండి, ఇలా స్ట్రైట్ గా ఉంటే క్రాచెట్ ఆర్ క్వార్టర్ నోట్ ఆర్ ఫోర్త్ నోట్. ఇలా ఉందనుకోండి, క్వేవర్ Q-U-A-V-E-R ఎయిత్ నోట్ క్వేవర్ మీకు తెలిసే ఉంటుంది. ఇది హుక్. సిక్స్టీన్త్ నోట్ సెమీ క్వేవర్ అంట, సెమీ క్వేవర్ ఆర్ సిక్స్టీన్త్ నోట్. దీని అవసరం అప్పుడే రాదు కానీ గుర్తు పెట్టుకోండి. ఇలా టూ ఫ్లాగ్స్ ఉంటాయి, టూ హుక్స్ ఉంటాయి. ఇలా దీనికి ఒక హుక్ ఉంది, దీనికి టూ హుక్స్ ఉన్నాయి. ఓకే, మళ్ళీ ఫస్ట్ నుండి వస్తా చూడు, ఇది మీకు పంపుతాను, నేను కంగారు పడినా. ఫస్ట్ ఏంటండి, హోల్ నోట్ సెమీ బ్రేవ్ వితౌట్ స్టెమ్, జీరో జీరో గుర్తు పెట్టుకుంటే చాలు. ఎటు వచ్చి ఓవల్ షేప్ వేయాలి దాన్ని. ఓకే, దిస్ ఇస్ కాల్డ్ హోల్ నోట్. సెకండ్ వన్ మినిమ్ ఆర్ హాఫ్ నోట్, హాఫ్ హోల్ నోట్ హాఫ్ నోట్. ఇది గుర్తు పెట్టుకున్నా చాలు. ఇది ఎలా, సెమీ బ్రేవ్ కి ఒక స్టెమ్ వేసాం పైకి, స్టెమ్ ఎస్టీఎం. థర్డ్ వన్ క్రాచెట్ ఫోర్త్ నోట్. ఇది మినిమని బ్లాక్ చేసాం కంప్లీట్ గా, డాటెడ్ అంట. నెక్స్ట్ క్వేవర్ ఆర్ ఎయిత్ నోట్, ఏమైంది, ఒక హుక్ గీసా, ఒక హుక్ వచ్చింది అలా. ఆ హుక్ కూడా ప్రాక్టీస్ చేయాలి మీరు రాయడం. స్టెమ్ వేసి హుక్ అలాగా, చూసారా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. నెక్స్ట్ సిక్స్టీన్త్ నోట్, అది టూ హుక్స్ ఉంటాయి. చాలా ఇంపార్టెంట్ సింబల్స్ ఇవి. ఫస్ట్ సింబల్ హోల్ నోట్, ఓకే, జీరోలాగా, జీరో లేకపోతే ఓవల్ ఓవల్ షేప్ లో ఉంటుంది. ఎందుకు అది హోల్ నోట్ అన్నారు, నెక్స్ట్ చెప్తా. దెన్ నెక్స్ట్ ఏంటంటే హాఫ్ నోట్ అన్నారు, దట్ ఈస్ కాల్డ్ మినిమ్, మినిమ్ హాఫ్ నోట్ ఎంఐఎంఐ మినిమ్. సెమీ బ్రేవ్ మినిమ్, కంట్రీ కంట్రీ డిఫరెన్స్ ఉంటే అలా చెప్పారు. మీరు హోల్ నోట్ హాఫ్ నోట్ అని గుర్తు పెట్టుకుంటే చాలు. ఇప్పుడు ఇది మీకు ఏమి ఎగ్జామినేషన్ కూడా పెడతాను, పెట్టాలి మీకు, అర్థమైందా? మీరే మీరా మీరు క్వశ్చన్ పేపర్ ఇస్తాను, ఇంట్లో కూర్చొని రాసేసి పుస్తకాలు చూసి రాసేసి ఇవ్వడం హ్యాపీ కదా. అలాగే ఇప్పుడు ఆన్లైన్ అలా చేస్తారు, ఎగ్జామినేషన్ పేపర్ మీకు పంపేసి ఇంట్లో కూర్చొని నైతే హ్యాపీయా, అక్కడ కూర్చొని రాసేస్తావు ఇంట్లో కూర్చొని. మీ డాడీ మమ్మీ మీ నీకు ఇన్విజ్ లెటర్లు అక్కడ మీ చుట్టూ తిరుగుతారు, మరి మాస్టర్ల కంటే కఠినంగా చూస్తారు. సో అలాగా కనుక సెమీ బ్రేవ్ హోల్ నోట్ బాగా గుర్తుపెట్టుకున్నాము. ద సెకండ్ వన్ ఈజ్ హాఫ్ నోట్ మినిమ్ విత్ స్టెమ్, సెమీ బ్రేవ్కి అలా స్టెమ్ పైకి గీయాలి. అది మీకు నేను రాసింది చూపిస్తూ ఉంటాను, తర్వాత తర్వాత మాకు ఇప్పుడు అన్ని చాలా ఈజీగా వచ్చేసాయి, చాలా సాఫ్ట్వేర్లు. ఇంతకుముందు మేము చేతితో రాసేవాళ్ళం అన్ని, ప్రతిదీ ప్రతి నోట్ చేతితోనే, హ్యాండ్ రైటింగ్ ప్రింట్లా ఉండాలి హ్యాండ్ రైటింగ్, చేతితో రాస్తుంది.
నెక్స్ట్ సింబల్ అది క్రాచెట్ ఫోర్త్ నోట్ అన్నది చాలా ఇంపార్టెంట్ వెస్టర్న్ నోట్స్ లో దాని మీద బేస్ అయ్యే ద నెక్స్ట్ నోట్ ఏంటి క్వావర్ అంటే ఎయిత్ నోట్ దానికి ఒక హుక్ ఉంటుంది అలా ఒక హుక్ ఆ నెక్స్ట్ క్వావర్ తర్వాత సెమీ క్వావర్ ఇంకా ఉంది డెమీ సెమీ క్వావర్ అని ఏమైనా సెమీ క్వావర్ కూడా అక్కర్లా ప్రస్తుతానికి ఊర్లే మీ అండర్స్టాండింగ్ కనుక ఎన్ని సింబల్స్ చెప్పానండి జోయల్ చెప్పు వాట్ ఆర్ ద సింబల్ నోట్ హాఫ్ నోట్ క్రాచెట్ చెప్తే రెండు చెప్పు ఒకటి చెప్పుకుంటురా చెప్తే రెండు చెప్పాలి సెమీ ప్లే ఆర్ హోల్ నోట్ whole note first whole note yes second half note third crotchet fourth note fourth eighth note fifth and 16th note okay so evano semi brave minim crotchet quaver either this or that edo cheppali mere ante mari idu idu whole ane half ane ala kaakunda చెబితే ఇవి చెప్పండి లేదా అది చెప్పచ్చు ఓకే సెమీ బ్రేవ్ నెక్స్ట్ మినిమ్ క్రాచెట్ ఓకే క్వావర్ సెమీ క్వావర్ ఇవి ఇంపార్టెంట్ సింబల్స్ ఈ సింబల్స్ ఎలా ప్లే చేస్తాయన్నది చూద్దరు కనుక దీనిలో క్రాచెట్ అన్నది అంటే ఫోర్త్ నోట్ అన్నది చాలా ఇంపార్టెంట్ దీన్నే మనం ఇప్పుడు మీకు చెప్పాను కదా ఒక చిటికి వేసి చూపించాను ఇలాగ 1 2 3 4 1 2 3 4 ఇది క్రాచెట్ అనుకోండి అంటే ఒక సెకండ్ మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా క్రాచెట్ టైమింగ్ మారుతూ ఉంటుంది అప్పుడప్పుడు పాటను బట్టి కానీ మీరు క్లియర్ గా అండర్స్టాండ్ చేసుకోవడం కోసం అందుకే టెంపో అంటారు మీకు మెట్రోనోమ్ లో టెంపో కీబోర్డ్స్ అన్ని టెంపో 60 పెట్టి ప్లే చేయమంటాం ఎలా ప్లే చేయమంటాం ఈ క్రాచెట్స్ ఉన్నాయి కదా రేపు చూపిస్తాను నోట్స్ వర్స్ ఈ క్రాచెట్ పైన వేసి సి డిఈఎఫ్ అలా ప్లే చేయము సి డిఈఎఫ్ అలా వస్తారు అనమాట అంటే బీట్ మీద రావాలి దిస్ బీట్ ఈస్ కాల్డ్ రిథమ్ అండ్ బీట్ లో మీకు క్రాచెట్ అన్నది ఫోర్త్ బీట్ అన్నది చాలా ఇంపార్టెంట్ క్రాచెట్ క్రాచెట్ నుండి వస్తుంది ఇప్పుడు చూడండి ఇంకొకటి చూపిస్తాను ఇవాళకి అదో దీన్ని రిథమ్ ట్రీ అంటారు రిథమ్ ట్రీ వెస్టర్న్ లో రిథమ్ ట్రీ అంటారు ఈ నోట్స్ అంతా చదువు కదా ఇప్పుడు చదువు నాకు కలిసి చూసారా అంటే ముందు అమ్మ క్లియర్ గా కనిపిస్తుందా అందరికి ఇది ఈ ఫిగర్ క్లియర్ గా కనిపిస్తుందా చూడండి yes uncle వెరీ గుడ్ ఇప్పుడు చూడండి ఇది సెమీ బ్రేవ్ కదా ఫస్ట్ది ఇది ఈ సెమీ బ్రేవ్ లో 2 మినిమ్స్ ఉంటాయి ఓకే అంటే ఇది 4 సెకండ్స్ అనుకోండి టైమింగ్ 1 2 3 4 4 సెకండ్స్ ఈక్వల్ ఒక సెమీ బ్రేవ్ కి దీనికి అప్పుడు మినిమం దీనిలో హాఫ్ అన్నప్పుడు ఒక మినిమం ఎంతమ్మా టైమింగ్ 2 అంకుల్ వెరీ గుడ్ 2 సెకండ్స్ ప్రస్తుతం సెకండ్ అని వాడండి ఓకే అంటే సెమీ అంటే హోల్ నోట్ యొక్క లెంగ్త్ 4 సెకండ్స్ మినిమం యొక్క లెంగ్త్ 2 సెకండ్స్ ఓకే అంటే 2 + 2 ఈక్వల్ టు అంటే 2 మినిమ్స్ ఒక సెమీ బ్రేవ్ కి ఈక్వల్ అర్థమైందండి మ్యాథ్స్ ఇక్కడ ఇప్పుడు చూడండి ఒక మినిమం లో క్రాచెట్ కి వస్తే 1 సెకండ్ అన్నాం మనం ఇది 2 సెకండ్స్ ఇది 2 సెకండ్స్ 4 సెకండ్స్ ఈక్వల్ టు సెమీ బ్రేవ్ ఇప్పుడు మినిమంకి వచ్చాము 2 సెకండ్స్ క్రాచెట్ 1 సెకండ్ కదా
కనుక మినిమం లో ఎన్ని ఉన్నాయి క్రాచెట్స్ టూ ఉన్నాయి కదా వన్ టూ త్రీ ఫోర్ ఇది ఫోర్ సెకండ్స్ మినిమం టూ సెకండ్స్ క్రాచెట్ వన్ సెకండ్ హాఫ్ సెకండ్ సిక్స్టీన్ సెకండ్ కన్ఫ్యూజన్ ఏమీ లేదు మళ్ళీ చెప్తా సెకండ్ తీసుకోండి కనుక సెమీ బ్రేవ్ లో ఫోర్ సెకండ్స్ టైం లెంగ్త్ వన్ టూ త్రీ ఫోర్ అంటే సెమీ బ్రేవ్ అలా వేసామంటే దాని లెంగ్త్ ఎంత అనమాట ఆ నోట్ లెంగ్త్ ఫోర్ సెకండ్స్ అంటే ఉదాహరణకి సి అన్నాను సి ఆ సి రాసి పైన ఈ సింబల్ వేసాను అనుకో మీరు ఆ సిని అలా పట్టుకుని ఫోర్ సెకండ్స్ ఉంచాలని అర్థం అంటే వన్ టూ త్రీ ఫోర్ మళ్ళీ మినిమం వేసాను అనుకో టూ సెకండ్స్ మినిమం వేయగానే వన్ వన్ టూ అంతే లెంగ్త్ అర్థం చేసుకోండి దిస్ ఈస్ కాల్డ్ మీటర్ మెజర్మెంట్ అన్నమాట ఒక మెజర్మెంట్ లోనే సాంగ్ వెళ్తుంటుంది ఎందుకు వెళ్తుంది ఇప్పుడు ఉదాహరణకి ఫస్ట్ ఫోర్ సెకండ్స్ పాడాను సి నోట్ టూ త్రీ ఫోర్ టూ మినిమం రెండు సెకండ్లు మిగతా నోట్స్ ఒక హాఫ్ సెకండ్ వన్ సెకండ్ ఇలాగా సో ఈ లెంగ్త్ ఉంటుంది చూసారా ఈ మెజర్మెంట్ బిట్వీన్ ద నోట్స్ ఈ మెజర్మెంటే నీకు ఒక సాంగ్ ఫార్మేట్ తీసుకొస్తాయి అర్థమైందా అంచేతనే ఈ సింబల్ వేస్తాం సి నోటు మీరు ఫోర్ సెకండ్స్ ప్లే చేయండి అలా పట్టుకోండి సస్టైన్ అని నెక్స్ట్ సింబల్ మినిమం మళ్ళీ ఫోర్ సెకండ్స్ మళ్ళీ క్రాచెట్ వన్ సెకండ్ ఇలాగా బాబు శ్యామ్ బాబు విను నానా జియోన్ అర్థమవుతుందా మీకు అర్థమైందా సో లెంగ్త్ ఆఫ్ రిధమ్ మెజర్ అంటారు దీన్ని కనుక ఫస్ట్ మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఇప్పుడు కన్ఫ్యూజన్ ఏం లేదు హోల్ నోట్ సింబల్ హాఫ్ నోట్ సింబల్ మినిమం సెమీ బ్రేవ్ మినిమం అంటే హాఫ్ సెమీ బ్రేవ్ లో హాఫ్ చాలా మ్యాథ్స్ తో చాలా కనెక్టెడ్ మ్యూజిక్ మ్యాథమెటిక్స్ లేకపోతే రిధమ్ ప్లే చేయలేదు వన్ టూ త్రీ ఫోర్ ఇలా చెప్తూ ఉంటాం మ్యాథమెటికల్ గా ఉంటుంది మ్యూజిక్ కూడా కనుక సెమీ బ్రేవ్ మీకు ప్రస్తుతానికి అండర్స్టాండింగ్ కి ఒక సెకండ్ అని చెప్తున్నాను నాలుగు సెకండ్స్ అన్నమాట ఫోర్ సెకండ్స్ లెంగ్త్ సెమీ బ్రేవ్ టూ సెకండ్స్ లెంగ్త్ మినిమం అర్థమైందా వన్ సెకండ్ లెంగ్త్ క్రాచెట్ హాఫ్ సెకండ్ క్వావర్ అక్కడ వరకు చాలు సెమీ బ్రేవ్ తర్వాత హాఫ్ సెకండ్ వరకు మనకు చాలా ఇంపార్టెంట్ ఇది ఈ వేల్ట్ క్లాస్ మీరు రేపు కూడా కామన్ క్లాస్ చూస్తే రేపు రండి మళ్ళీ అప్పుడు రేపు డిసైడ్ చేస్తాం మీరు మళ్ళీ ఎప్పుడు క్లాస్కి అటెండ్ అవ్వాలన్నది కీబోర్డ్స్ ఎప్పుడు గిటార్స్ ఎప్పుడు అన్నది మనం చూడొచ్చు అర్థమైందా ఇప్పుడు వరకు ఇప్పుడు మీకు టైమింగ్స్ అన్ని ఇన్ఫార్మ్ చేస్తాం మేము ఆ ఆపరేషన్ వద్దు ఈ సబ్జెక్ట్ వరకు ఎంత మందికి అర్థమైంది చెప్పండి ఎవరికి డౌట్స్ ఉన్నాయి ఇప్పుడు క్లారిఫై చేసుకోండి ఇక్కడ వరకు ఇప్పుడు 12 నోట్స్ చెప్పాను ఏమా మీరు ఈ 12 నోట్స్ షార్ప్స్ ఫ్లాట్స్ చెప్పాను ఈ 12 నోట్స్ ఏంటో కరెక్ట్ గా చెప్పాలి రేపు నెక్స్ట్ ఈ లైన్స్ గురించి ఏది మహర్షి గారు ఒక చిన్న డౌట్ సార్ చెప్పండి ఈ సెమీ బ్రేవ్ కి 4 సెకండ్ టైమింగ్ అనేది ఫిక్స్డ్ టైమింగ్ లేకపోతే కాదు ఫిక్స్డ్ అందుకే ఫర్ ఎగ్జాంపుల్ అని చెప్తున్నాను అంటే మనకి సాంగ్ కి క్రాచెట్ టైమింగ్ మారుతుంది సార్ ఇప్పుడు మనకి 3-4 అంటాం కదా 2-4 అని మనం 2-4 3-4 6-4 ఈ టైం సిగ్నేచర్స్ ఉన్నాయి కదా సార్
ఈ 2/4 అంటే 2 క్రాచెట్స్ అని ఈచ్ బార్ లో 4 అంటే క్రాచెట్ ఫోర్త్ నోట్ 3/4 అంటే 3 క్రాచెట్స్ అని కనుక 2/4 మనం మనం ప్లే చేసేటప్పుడు వాడు పైన టెంపో అని ఇస్తాడు ఎప్పుడు కూడా క్రాచెట్ ఈజ్ ఈక్వల్ టు అని ఒక టెంపో ఇస్తాడండి ప్రతి సాంగ్ కి మనం టెంపో ఇస్తాం క్రాచెట్ ఈజ్ ఈక్వల్ టు 60 లేదా 120 90 అని వాడు కంపోజర్ ఏమైతే ఏ టెంపోలో అయితే తను చేశాడో అది ఇస్తాడు అయితే నేను వీళ్ళకి ఎగ్జాంపుల్ కోసం అని చెప్పి ఈ టైం చెప్తాం ప్రస్తుతానికి 60 అని టెంపోలో 60 పెట్టుకుంటే క్రాచెట్ ని ఆ లెంగ్త్ లో వాయించమని చెప్తాం ప్రాక్టీస్ కి తర్వాత వాళ్ళకి అర్థమైపోతుంది మనం ఒక సాంగ్ పైన అలా క్రాచెట్ సాంగ్ నోటేషన్ ఇచ్చిన తర్వాత ఆ లెఫ్ట్ సైడ్ ఆ క్రాచెట్ టెంపోని పైన రాసి ఈజీ కొట్టుకుని వేస్తాడు ఆ క్రాచెట్ టైమింగ్ అప్పుడు కీబోర్డ్ లో సెట్ చేసుకుంటాం మనం మెట్రోనోమ్ పెట్టుకుని ఆ టైమింగ్ అప్పుడు ఆ సాంగ్ ఆ మూడ్ లో ఆ ఫీల్ పోకుండా వస్తుంది ఇప్పుడు మనం నీతి గలయే హోసు అని పెట్టాము 1 2 3 ఇది పేవర్ లాగుతుంది అంటే ఈ ఈ టైమింగ్ చూస్తాం టెంపో మనం మన టెంపో అడ్జస్ట్మెంట్ లో చేసి అది అక్కడ మెన్షన్ చేస్తాం అట్లా కనుక ఇది క్రాచెట్ కి నేను ఇచ్చే లెంగ్త్ అది ఫిక్స్డ్ కాదు సార్ వీళ్ళకి అండర్స్టాండింగ్ కోసం ఆ 60 టెంపో పెట్టుకుని ముందు ప్రాక్టీస్ చేయమంటాం కీబోర్డ్ కానీ ఏదన్నా సార్ దాంట్లో మూడు టెంపోస్ ఉంటాయండి అంటే ఒక నోట్స్ మనం డబుల్ హ్యాండ్ అలా ప్లే చేస్తున్నప్పుడు లెఫ్ట్ వేరు రైట్ వేరు వస్తాం అలా వస్తాం కదా 60 పెడతాం నెక్స్ట్ టెంపో 120 పెట్టమంటాం నెక్స్ట్ 240 ప్లే చేయమంటాం వేరియస్ టెంపోస్ లో వాళ్ళ ఫింగరింగ్ వెళ్తూ ఉంటుంది అలాగా ఇదర్ గిటార్ కానీ అది కానీ ఆ టెంపోలో ప్రాక్టీస్ చేస్తాం అక్కడ 3 టెంపోస్ లో ప్లే చేయాలి మేజర్ మేజర్ స్కేల్స్ మైనర్ స్కేల్స్ ఇవన్నీ కూడా 12 స్కేల్స్ లోనూ ప్లే చేయాలి సి మేజర్ స్కేల్ నెక్స్ట్ అన్ని డీకి వెళ్తాం ఈకి వెళ్తాం అలా అలాగ అన్ని ప్లే చేస్తూ ఉంటాం అది ముందు 60 స్టార్ట్ చేస్తాం సార్ అది 1 సెకండ్ టైం కీబోర్డ్ ప్రకారం కీబోర్డ్ మెట్రోనోమ్ ప్రకారం అలా చేసిన తర్వాత నెక్స్ట్ 120 పెట్టమంటాం స్పీడ్ పెంచమంటాం అంటే అలా ప్లే చేయవచ్చు 3 టెంపోస్ లో ప్రాక్టీస్ చేయవచ్చు సేమ్ వోకల్ అలాగే ప్రాక్టీస్ చేస్తాం సాని సాని సాదాని సాని అలా ఒక్కొక్క స్వరం ఒక బీట్ పాడతాం సని సాదని సని దప మగమ రెండే సక్షరాలు సని సాదని సని దప మగమ పదప మగరి సప అలా మూడో కాలం ఈ మూడు కాలాల్లోనే పాటిస్తాం అకార ఉకార ఇవన్నీ ఉంటాయి దానిలో అప్పుడు కానీ వాయిస్ సెట్ అవ్వదండి వాయిస్ కల్చర్ లో ఇది మీరు అలాగా వస్తూ ఉంటే బాగుంటుంది అని అనుకున్నా అంటే మీరు కొన్ని క్వశ్చన్స్ చేస్తే పిల్లలు కూడా అర్థం చేసుకుని అలాగా వెళ్తారు అంటే తప్పకుండా జాయిన్ అవుతారు నేను మండే వెన్స్డే అనుకుంటున్నానండి కీబోర్డ్స్ ట్యూస్డే థర్స్డే గిటార్స్ అండి అలా అనుకుంటున్నాను రేపు ఫిక్స్ చేస్తాం మేము అయ్యా అలా జాయిన్ అయితే అలాగే ఒకరు కూడా రండి ఇదిగో మన మేడం గారు కూడా జాయిన్ అయ్యారు సబ్జెక్ట్ చెప్తారు అది అంటే రెండు ఇప్పుడు వెస్టర్న్ అండ్ ఇండియన్ క్లాసికల్ అండ్ వెస్టర్న్ క్లాసికల్ మనం సింపుల్ గా చెప్పే సబ్జెక్ట్ కాదండి మొత్తం థియరీ అంతా పర్ఫెక్ట్ ఇప్పుడు ఏదో 4 కార్డ్స్ తెలిసి నాకు లేదా 4 మైనర్ కార్డ్స్ అంటారు చాలా తప్పు అది కార్డ్ ఫార్మేషన్ ఆఫ్ కార్డ్స్ తెలియకుండా మాట్లాడటం అనే తప్పు ప్లస్ వాయిస్ కల్చర్ లేకుండా పాట ఫోర్ పార్ట్ హార్మనీ పాడలేరండి మేము పట్టేస్తాం మేము ఫ్రీక్వెన్సీ రికార్డింగ్ వచ్చారనుకోండి సొప్రానో పాడమంటాం సొప్రానో సింగర్స్ ఆల్టో సింగర్స్ వేరు టెనర్ సింగర్ వేరు ఎందుకంటే వాయిస్ ను బట్టి మేము సెలెక్ట్ చేస్తాం వాళ్ళని ముందు సుప్రానో పాడించి వాళ్ళు పర్ఫెక్ట్ ట్యూనింగ్ రాకపోతే వాళ్ళ వాయిస్ లెవెల్ కి మళ్ళీ ఆల్టోకి వెళ్తాం లేదంకో టెనర్ పాడతాం పాడిస్తాం ఇలా వెళ్తాం ఆ ఫ్రీక్వెన్సీస్ రాని అంత కాలం వచ్చామని అనుకుంటారండి చాలా పొరపాటు ఇది సార్ కనుక ఇటు వాయిస్ పిల్లలు చాలా బాగా పాడుతున్నారండి వీళ్ళ మీద 4 పార్ట్ హార్మనీ ప్రాక్టీస్
ప్రాక్టీస్ చేస్తున్నాను నేను మొదలు పెట్టాను శాలేం గారు అయ్యా శాలేం గారు ఉన్నారండి ఏదో పనిలో ఏమా అందరికీ నేను చెప్పిందా క్లియర్గా అర్థమైందా నేను మళ్ళీ రిపీట్ చేస్తాను మిమ్మల్ని అడుగుతాను మీకు అర్థమైన తర్వాతే ముందుకెళ్తాం అంటే ప్రాక్టీస్ అన్నది వెంటనే వెళ్ళిపోలేము కీబోర్డ్ కానీ గిటార్స్ కానీ ఇమీడియట్గా సబ్జెక్ట్ తెలియకుండా మనం వెళ్ళకూడదు వెళ్ళాం కనుక క్లియర్ అండర్స్టాండింగ్తో ఓహో ఇది 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 రేపు మీరు టీచర్స్ అవ్వాలి మీరందరూ కూడా సండే స్కూల్లో టీచర్స్ అయ్యి మీ తర్వాత వచ్చే పిల్లల్ని లీడ్ చేస్తూ ఉండాలి ఇష్టం వచ్చినట్టు పాడదాం కాదమ్మా చర్చెస్లో ఇష్టానికి పాడకూడదు ఎక్స్క్యూజ్ మీ మహర్షి గారు పాట అంటే ఆట కాదు ఏదో వాయిస్తున్నాం పాడేస్తున్నాం అని అనుకుంటారు కానీ కాదు ఎక్స్క్యూజ్ మీ మహర్షి గారు నేను కొంచెం సెలవు తీసుకొచ్చి నాకు కొంచెం ఎమర్జెన్సీ కాల్ వచ్చింది ఒకటి ఓకే థాంక్యూ సో మచ్ అండి నమస్తే అండి నేను రేపు జాయిన్ అవుతాను జాయిన్ అవ్వండి సార్ స్టార్టింగ్ కొంచెం ఇంకా వెస్టర్న్ ఆటోమేటిక్ గా చెప్పేస్తా ఉంటాను వెస్టర్న్ క్లాస్కి వెళ్ళి మనం వెళ్ళిపోదాం ఇంకా పనిలో పని మీరు నేను జాయిన్ అవుతాను ఓకే సార్ థాంక్యూ సార్ థాంక్యూ సో మచ్ థాంక్యూ సో మచ్ ఆల్ ది బెస్ట్ గైస్ థాంక్యూ సార్ బాయ్ ఏమా మీరు టీచర్స్ అవ్వాలి రేపు వోకల్ కానీ ప్లేయింగ్ కానీ సిస్టమేటిక్గా కీబోర్డ్ అంటే ఇలా ప్లే చేయాలి ఇలాగా ఇలాగా ఇది సబ్జెక్ట్ ఇది అని రావాలి అంచేతనే నాకు చాలా పనులు ఉన్నాయి మీరు ఇప్పుడు వెళ్ళిన తర్వాత మళ్ళీ మేము మాకు వేరే అకాడమిక్ వర్క్ ఉంటుంది అది చూసుకోవాలి ఇవన్నీ కానీ మీ మీద ఎందుకు కాన్సన్ట్రేట్ చేస్తానంటే ఫ్యూచర్లో మంచి మ్యూజిషియన్స్ ఇప్పుడు మనం పాడుతున్నాం పాడిన పాటలు ఇప్పుడు ఎంతవరకు దానిలో పర్ఫెక్షన్ ఉన్నది అన్నది మనం నేర్చుకోవాలి అని చెప్పి ఓకేనా అందరం సార్ శాలేం గారు ఓకేనండి రైట్ అమ్మా సువర్ణమ్మ గారు మీరు ఫినిషింగ్ ప్రేయర్ చేయండి ఫైనల్ గా క్లోజింగ్ అంకుల్ 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 ఎవరది అంకుల్ మీరు హోల్ నోట్ అని చెప్పారు కదా అది అర్థం కాలేదు అంకుల్ అన్ని రేపే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఆ డౌట్స్ అన్ని రేపు మరి ఎంతసేపు ఏం చేసావు మాట్లాడుతుంటే రేపు అందరూ డౌట్స్ మీ డౌట్స్ అన్ని రేపు అడగండి తర్వాత మనం ప్రొసీడ్ అవుతాం ఓకే గిటార్స్ కీబోర్డ్స్ కూడా రేపు కూడా సేమ్ క్లాస్ ఎందుకంటే రిథమ్ ప్యాటర్న్ రిథమ్ ట్రీ టైం సిగ్నేచర్ కరెక్ట్ గా అర్థం అయిన తర్వాతే డివైడ్ చేస్తాం కీబోర్డ్స్ వేరు నోట్స్ ఇవన్నీ ఓకే ప్రేర్ చేయండి అమ్మా ఈవేళ మనం 9 కలుస్తాం వోకల్ కొంచెం టైం మార్చాము 9 బిట్ రైట్ ఓకే ప్రేర్ చేయండి పరిశుద్ధ తండ్రి ప్రేంగల్ నాయన యేసుక్రీస్తు నామములో పాలు దగ్గరకొస్తున్నాం దేవా ఈ సాయంకాల వేళ సమయంలో గణపరుస్తున్న ఆరాధిస్తున్నాం తండ్రి దయల దేవా ఇక మీ కృప వలన తండ్రి మేమందరం కలిసి మీ సన్నిధిలో గ్యాదర్ అవ్వడానికి ఇచ్చిన కృప కొరకై స్తోత్రాలు దేవా మహర్షి గారిని ప్రభ మీరు ఆశీర్వదించి ఆయనకి ఇచ్చినటువంటి గొప్ప తండ్రి ఉద్దేశం కొరకై మీకు స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రభ ఇచ్చిన టాలెంట్ కొరకై స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా అనేక మంది తండ్రి మరి చిన్న పిల్లలకు నా తండ్రి మరి ఆయన తండ్రి నా ప్రభా కీబోర్డ్ అవటం కానీ దేవా గిటార్ కానీ నా ప్రభా ఓకలుగా అనేక రీతిలుగా తండ్రి మరి ఆయన తండ్రి నేర్పిస్తున్న విధానం కొరకే మీకు స్థుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి ఎవరెవరైతే నా తండ్రి మరి ఆసక్తి కలిగి ఉన్నారో వారిని సమయం సాయంకాల సమయంలో మీరు ఆశీర్వదించండి దేవా బిడ్డలు తండ్రి నా ప్రభా చిన్న వయసు నుంచి నా తండ్రి మీ జ్ఞానంలో బిడ్డలు ఎదగడానికి సహాయం చేయండి వారి చదువుల్లో తోడుగా ఉండండి తగినంత అండి మంచిగా నా తండ్రి మీరు తరపు పొంది నా ప్రభా గొప్ప ఉన్నతమైన స్థితిలో బిడ్డలు రాగలటకు సహాయం చేయమని మీ సన్నిలో అడుగుతున్నాం దేవా ఒక్క చేరి వచ్చిన ఒక్కొక్క తండ్రి బిడ్డను మీరు ఆశీర్వదించమని అడుగుతున్నాను తండ్రి
దేవా ఈ బిడ్డల తండ్రి ఈ విధంగా నేర్చుకోవటం వల్ల వారి యొక్క తల్లిదండ్రులకు నా తండ్రి సంతోషాన్ని మీకు మహిమ తీసుకురావడానికి సహాయం చేయమని అడుగుతున్నాను. దయగా తండ్రి మంచి ఆరోగ్యం బిడ్డలు దయచేయండి ఆయన తండ్రి వారి కుటుంబాల్లో ఉన్న పేరెంట్స్ తండ్రి మరి వారి యొక్క కుటుంబాలని పేరుపైన ఆశీర్వదించమని అడుగుతున్నాను స్వామి. ప్రభా మీ పాస్టర్ గారి ద్వారా నా తండ్రి నా ప్రభా తండ్రి మేమందరం తండ్రి ఏకంగా తండ్రి ఈ విధంగా నేర్చుకోవడానికి మీరు ఇస్తున్న కృపకరికే మీకు స్థుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. దేవా నా తండ్రి నేను దినము నా తండ్రి మేము కొంచెం సమయం నా తండ్రి ఈ విధంగా గడపడానికి నా తండ్రి సహాయం చేయమని అడుగుతున్నాను. మా యొక్క తండ్రి నా ప్రభా టాలెంట్స్ మీరు ఆశీర్వదించండి మీ నా మహిమార్థకరంగా మేము కూడా ఉపయోగపడడానికి సహాయం చేయమని అడుగుతున్నాను. దయగా తండ్రి మరి మీ మాకు ఇచ్చినటువంటి యొక్క ప్రశస్తమైన సమయం కొరకే మీకు స్థుతులు చెల్లించుకుంటాం. దేవా నా తండ్రి మరి ప్రభా మీకు మీల కార్యక్రమాలన్నింటిలో మీరు తోడుకొనండి. మహర్షి గారికి కావాల్సినటువంటి మంచి ఆరోగ్యము బలం శక్తి దయచేయండి నా తండ్రి. దేవాన్ తండ్రి ఆయన సంపూర్ణంగా మీరు ఆశీర్వించి దీవించి నడిపించి వినా మహిమాధికరంగా వాడుకుంటున్నది కొరకే మీకు స్థుతులు చెల్లించుకుంటూ ఈ ప్రార్థన యేసు క్రీస్తు నామంలో మిక్కిలి వినగా మీకే సమర్పించుకుంటున్నాము స్వామి. థ్యాంక్స్ అమ్మ, థ్యాంక్ యూ సో మచ్. ఓకే నాన్న, అందరూ రేపు 6 to 7 రేపు. ఓకే, ఇంట్రడక్షన్ కాబట్టి ఎక్కువ చెప్పాను. రేపు కలుద్దాం అందరం. గిటార్స్ కీబోర్డ్స్ లేని వాళ్ళు ఏం చేయాలన్నది రేపు ఆలోచించి చెప్తాం, లేదా మీకు మెసేజ్ లో పెడతాం, అది తీసుకోవచ్చు. ఓకేనా? ప్రైజ్ సార్. ప్రైజ్ సార్. ప్రైజ్ సార్. అమ్మ రైట్. ఓకే అమ్మ, అందరూ ఆల్ ది బెస్ట్, రండి రేపు. బై అంకుల్. బై బై. రైట్, బై నాన్న. బై అంకుల్. బై అంకుల్. ప్రైజ్ సార్. ప్రైజ్ సార్.